పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. తోడు దొంగలకు, సాటి స్మగ్లర్లకు, కాంట్రాక్ట్ హంతకులకు, దొమ్మీ నాయకులకు, కిరాయి గూండాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం మన వ్యాపారం చాలా లాభసాటిగా జరిగింది. అధర్మ దేవత 5-6 కాళ్ల మీద నడుస్తోంది. ముఖ్యంగా మన స్మగ్లింగ్ 25% పెరిగింది. కమాన్, తీసుకోండి మీ బోనసులు. దీని తర్వాత మిగతా అన్నిటికన్నా బాగా గిట్టుబాటు అయింది హోల్సేల్ చిల్లర వ్యాపారాల మార్కెట్. పప్పు, ఉప్పు, పంచదార, కూరలు, నారలు, చుట్టా బీడీ, సిగరెట్, కిరసనాయలు, సినిమా టికెట్లు, వీటన్నిటినీ మన సోదరులు చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఒక పెద్ద దోపిడీ చేసి లక్ష సంపాదించడంలో శ్రమ, ప్రమాదం హెచ్చు, శిక్షలు కూడా ఎక్కువే. అదే బజార్లో పడి ఒక కూరకి 10 పైసలు పెంచేస్తే 10 లక్షలు సంపాదించవచ్చు, శిక్షలు కూడా పడవు. మన ప్రజలు ఎవరికి వాళ్ళు మన కర్మలే అని సరిపెట్టుకుంటారు. కాబట్టి ఫిర్యాదులు అనేవి రానే రావు. మనలో ఉన్న ఐకమత్యం మన ప్రజల్లో లేదు కదా. ప్రజల్లో ఏమిటి, పార్టీల్లోనే లేదు. అంచేత మనం ఈ రంగం మీద కూడా శ్రద్ధ పెట్టి ఇంకా అభివృద్ధిని సాధించాలి. ఈనాడు ఈ రంగాన్ని ఈ మాత్రం లాభసాటి స్థాయికి తెచ్చిన అబ్బుల్ని, సుబ్బుల్ని, ప్రత్యేకంగా పార్ట్నర్ వైకుంఠాన్ని అభినందిస్తున్నాను. ఈ లాభాలన్నీ ఈ త్రిమూర్తుల చలవి కనుక బోనసులు పోగా మిగిలిన ఆ డబ్బును ఆ ముగ్గురిని తీసుకోమని కోరుతున్నాను. అమ్మా, ఇవాళ పరీక్ష ఫీజు కట్టాలే. తాతని అడిగి తీసుకో. ఎంత? 56 రూపాయలు. తాత, 56 రూపాయలు అంత ఉండదేమోరా, అయినా చూస్తానుండు. 2 రూపాయలు తక్కువ కాదురా బాబు, చెల్లరేమైనా ఉందేమో చూస్తా. పర్లేదు, సర్దుకుంటాంలే. స్ట్రాంగ్ కాఫీ తమ్ముని మీ అమ్మతో చెప్పరా బాబు. పిల్లాడికి పరీక్షలు, కాలేజీ ఫీజు కట్టాలి బాబు. మాకు పరీక్ష ముసలడా, కొత్త పెద్ద రౌడీలు మీ మీద పడకుండా కాపాడడం మాకు పెద్ద పరీక్ష రా. అవునవును, చాలా పెద్ద పరీక్ష కదా. అంతే కదా బాబు, ఆ కొత్త పెద్ద రౌడీల సంగతి ఏమో కానీ మీరు మాత్రం మన ఇద్దరు తాగిస్తున్నారు. వారం వారం ఈ మామూలు కట్టడం నా వల్ల కాదు, దయదలిచి మమ్మల్ని వదిలేయండి. దయలేదు, గీయలేదు, పైసా ఇవ్వం. రానివ్వండి, ఆ రౌడీలు ఎవరో రానివ్వండి, చూద్దాం. పాండు బాబు, వారిని కొర్రనాయాలా? ఆ కొత్తపేట రౌడీ పవర్ నీకు తెలియదు, అది చాలా మొరటోళ్ళు ఎరా. అవును, చాలా పెద్ద మొరటోళ్ళు కదరా. అంతే కదా, ఆ కొత్తపేట రౌడీలు కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా? మీ కుర్రాడికేం దెబ్బం లేదేంటి? నాన్న, ముందు ఆ డబ్బు వాళ్ళకిచ్చి పంపించు. అది అది మాట లచ్చమ్మా, మీకు మీ హోటల్కి ఏం భయం లేదు, మీ ప్రాణాలకు మా ప్రాణం అర్థం. మా దారి కావడం అడ్డొచ్చాడంటే ఎరా. అంతే కదరా. కళ్ళు నెత్తికెక్కాయబండా, నా కాళ్ళు దొక్కుతున్నావు. కాలడ్డం పెట్టి కబుర్లు చెప్తున్నావు, ఎవర్రా నువ్వు? కొత్తపేట రౌడీ. రౌడీని నేను, నా పేరు చెప్పి ఇంకెక్కడైనా డబ్బులు వసూలు చేశారా, ఖర్చు అయిపోతారు, జాగ్రత్త.
బాబు నువ్వు కూడా రెవడీవేనా? నీకెంత కట్టాలి? నాకేం వద్దమ్మా, నీ బిడ్డలాంటి వాడిని. ఇవ్వు కాఫీ డబ్బులు. అన్నయ్య కొత్తపేట రౌడీకి జై. హౌస్ ఫుల్ అని బోర్డు కూడా పెట్టేస్తారు. నిజమే, నేను చాలా సార్లు చూశాను ఇక్కడ బుకింగ్ ముయ్యగానే బయట బ్లాక్ బుకింగ్ ఆరంభం. అడిగేవాళ్ళు లేకపోతే సరే నా కొడుకుల్ని పట్టుకుని తంచేసరి. అమ్మమ్మ ఆడు తంత మనం చంపేస్తారు రో, ఆడి దగ్గర గోండాలు ఉన్నారు. గోండాలు తన్నాల్సిందే ఆని దగ్గర మనల్ని బ్లాక్ లో టికెట్ కొనుక్కుంటూ ఉంటే సరి. హౌస్ఫుల్ అని బోర్డు పెడతాడు సరిగ్గా 75 అమ్మాడు. మనం 76-77 కళ్ళం హౌస్ఫుల్ అని బోర్డు పెడతాడు. మన కరమరానండే, రేపు మళ్ళీ వచ్చి క్యూ నిలబడి లైనే లైన్ లైనే లైన్. ఎవరు నువ్వు? ఏం పనిది? నేను కొత్తపేట రౌడీని. మీ వాడు 215 టికెట్లు ఉండగా ఫుల్ బోర్డు పెట్టాడు. నేను లెక్క పెట్టాను. అతను కరెక్ట్, నేను చూసా రోజింతే. ఇది అన్యాయంగో 10 రూపాయలు 2 టికెట్లు. నువ్వు కౌంటర్ మూసేస్తావరా? బ్లాక్ లో బ్లాక్ చేద్దాం అనుకుంటున్నావు? చూడండి, టికెట్లు బుక్ అయిపోయిందట. మరో బుక్ తేవడానికి గుమస్తా లోపలికి వెళ్ళాడు. ఈ విషయం తెలియక కుర్రోడు హౌస్ ఫుల్ బోర్డు పెట్టాడు. ఐఎమ్ సారీ, క్యూలో నుంచి టికెట్లు ఇస్తా. ఇలాంటి వాడు ఉండవురా. నాకేం తెలియదు గారు, వాళ్ళు ఇచ్చిన పొట్టు అలాగే. చిన్నపిల్లలు పట్టుకుని కొడతావనుకో. కొట్టుకు ఏం చేస్తారండి? కేజీ పొలతారు తమ్మని డబ్బులు ఇచ్చే రోజు 6 కిలో తినట్టట. బాబు గారు నాకేం తెలియదు బాబు గారు, మా అమ్మ తోడు నాకేం తెలియదు బాబు గారు. ఏ కొట్లో కొన్నావమ్మా? కిలో పంచదారి పంచదారా? ఇంకొక కిలో పంచదార కావాలి. చూచారా? చూయడమా? ఇక్కడ సుబ్బయ్య గారి కొట్లోనా? నవ్వు బానే ఉంది, చూచారా అని అడుగుతున్నాను. చూచే కట్టాం గురు, అయినా ఇంతవరకు మమ్మల్ని మాట అడిగినోడే లేడే. ఇప్పుడున్నాడు. తేడా వస్తే అప్పుడు అడుగు తప్పగా. తేడా వస్తుంది, చూచు. అలాగే సార్, అలాగే. పడమే పొరపాటు పడ్డామేమో. స్టోర్కి మంచి పేరు ఉరుక వస్తుందా? షో ప్లీజ్. తేడా ఏమైనా వచ్చిందా? తేడా నా మొహలో కాదు బాబు, త్రాసులోకి ఉండే. అక్కడ వస్తుంది. ఇది నిజాయితీ స్టోర్స్ వారు నిజాయితీ. చూసారా చూసారా ఎంత మోసం? నాకు మొదటి నుంచి అనుమానమే. మరి అప్పుడే చెప్పలేదే? చెప్తా చెప్తా. ఈ గుండా రాజ్యంలో అంత మాత్రం భాగ్యం కూడానా? సూరయ్యా, మా స్టోర్ కి చీడ పురుగులాగా దాపురించావు కదరా, మనకెందుకు నా దొంగ పని? అసలు నువ్వు ఎవరు తాను? మా పోటీదారులు పంపిన మనుషులా? ఆగండి, అనవసరంగా ఎందుకు అతన్ని కొడతారు? మీరు అతన్ని కొట్టాలో, అతను మిమ్మల్ని కొట్టాలో, మిమ్మల్ని ఇద్దరిని పోలీసులు కొట్టాలో, మీ గుండాలు నన్ను కొట్టాలో, మీలాంటి వాళ్ళందరినీ ఈ జనం తరిమి తరిమి కొట్టాలో, అదంతా తర్వాత తెలుసుకుందాం. ఆపోయా నీ బాబుడు, ఇంతకి నువ్వెవరు? నా పేరు కొత్తపేట రౌడీ. అయ్య గారు, ఇది ధర్మం కాదండి. ఇది దాదా ధర్మం కాంది. నేను అనను వినను చెయ్యను అని చైర్మన్ గారు ఒప్పుకున్నారే, ఎరా. అంతే కదండి, ఎరా. అంతమాట. అయ్యా, తమరు తరచు మామూలు పెంచేస్తున్నారు, మార్కెట్ ధర కొంచెమే పెంచారు.
ఎరువుల ధర పెరిగిందని రైతాంగం కూరగాయల ధర పెంచారండి. పెంచండియ్యా, మీరు పెంచండి. భరించేది ప్రజలు, జన సముద్రం, వాళ్ళకేం కొరత? కానివ్వండి, కానివ్వండి. చెయ్యి ఆగిపోయిందే, వాతం కమ్మిందా? వాతానికి చొట్ట వాత. అరే వాత మంచిదేనే, చెయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి దారికి వచ్చింది. సన్నాసి సన్నాసి అని బెండకాయలు ఎట్టగిస్తున్నావు అబ్బాయి? రూపాయలండి. ఎరా దొంగ నా కొడక, లోపల మార్కెట్ లో వాళ్ళంతా 3 రూపాయలు అమ్ముతుంటే నువ్వు 1.5 రూపాయలకే అమ్మి వాళ్ళు కొట్టగొడతామంటారా? అది కాదు బాబయ్య. మీరా అయ్యగారు చెప్పింది నేను ఇనే వెళ్ళిపో, వెళ్ళిపోయి తొంగో. లేదా మామూలు కట్టి లోపలికి వెళ్ళి 3 రూపాయలు కాదు, నీ దమ్ముంటే 4 రూపాయలకు అమ్ముకో. బాబయ్య అద్దులు మామూళ్ళు కట్టే వాళ్ళకి తక్కువలో గెట్టొచ్చేమో గాని ఎండకెండి వాళ్ళకి తడిసి బయట కూర్చునేవాళ్ళు మాకి చాలండి. ఏ సాలో చెప్పడానికి నువ్వెవరా సన్నాసి? బాబయ్య బయట ఎవడ పడితే ఆడు, ఏది పడితే అది అమ్ముకోవచ్చని మన చైర్మన్ గారు మీటింగ్ చేసి చెప్పారు కదండి. అవునరో, మరి ఇంకే నీ కావిడి తీసుకెళ్లి చైర్మన్ గారు గేట్ లో దింపి దమిడీకి అమ్ముకో. ఎరా పట్టుకుంటారు బాబు, ఎలాగా 3.5 రకం అది, 1వ రకం రేటు అంతే, కాయ అంతే. ఇలాంతా కట్టి సరిపోయింది, అంతా ఇలాదే రాజ్యం. అసలు రాజ్యం చేసే వాళ్ళు నిద్రపోతున్నారు. ఇక మన గతులు ఇంతే, ఏమిటనే అడగరు. ఓట్లకు మాత్రం వస్తారు. 4.5 మీకైతే 3.5 ఇచ్చేస్తాం. మనకెందుకు రా స్పెషల్ రేటు? మన ఏమన్నాడు బావమరుదలమా మేనమానమా? అంతేగా మరి కర్మ, ఎలా బతకాలో. అరకిలో వెయ్యి. ఏ సార్, ఒక్కరోజు కూరగాయలు తినకుండా బతకలేరా? అబ్బే అది కాదు, ఇవాళ కాకపోతే రేపైనా తగ్గుతుందా బాబు? వీళ్ళంతా కట్టు కట్టేశారు, మరి సంఘం కట్రా. కట్టు మీద ఉండటం అమ్మేవాడికే గాని కొనేవాడికి లేదా? పిన్ని గారు, బాబాయ్ గారు, వాళ్ళు లేకుండా మనం బతకగలం గాని మనం లేకుండా వాళ్ళు బతకలేరు. నా మాట విని 3 రోజుల పాటు పప్పు చారు మజ్జిగనం తినండి. ఈ కూరగాయలన్నీ వాళ్ళే తినమనండి. మనకు అమ్మటమే గాని ఎప్పుడు శుభ్రంగా తినేరు గారు పాపం. నా మాట వినండి, పదండి పదండి. గుడ్ బై. ఎవడవాడు తెలియదు, పేరేమిటి అదే తెలియదు. జనం మాత్రం కొత్తపేట రౌడీ అని ముద్దుగా పిలుస్తారు. ఎరా అవునరా, బాగుంది. అలాగే నమస్కారం సార్. ఈ రోడ్లో లారీ పడిపోయి మొత్తం రోడ్ అంతా పాడిపోయింది సార్. అవును సార్, అందుకే రూట్ ఇటు మారింది సార్. క్షమించాలి, మీకు కాస్త ఇబ్బంది అయింది. పోనీ బాయ్, ఇటు పోనీ. బొయ్యలు కొద్దిస్తాయి సార్. ఎటు బాబు ఎటు? ఈ రోజుల్లో దేశం అనేది ఓ కాంట్రాక్ట్ వ్యాపారం అయిపోయింది అనుకోండి. అంతే కదండి, ఏమిటో దారిలా ఉంది. గతుకుల రోడ్డు బాబాయ్, కార్ డ్యామ్ చేస్తుంది. అబ్బా ఏం రోడ్డు అయ్యా ఇది? చిత్తం వీడేదో పెడదారిని వచ్చాడు. మరి పెడదారిని వాడు రాలేదు, మేము రప్పించాం. అసలు ఇది పెడదారి కాదు, ఇదే రహదారి, మా దారి, మా ప్రజలు అంటే మేమందరం పడుతూ లేస్తూ నడిచే దారిది. మా పిల్లలు ఈ కుళ్ళు కాలువల మధ్య ఈ కంపులోనే ఆడుకునేది, ఈ దోమల బాధ మధ్యనే మేము బ్రతుకుతున్నాం. అయ్యా మంత్రి గారు, మీకు ఏర్పాటు చేసిన ఆ మెయిన్ రోడ్డుకి తలదూవి పొలజడ వేసి సెంటు రాసి పెళ్లి కూతురులా ముస్తాబు చేశారు. అది కారు గలవారి తారు రోడ్డు, ఇది ఓట్లు వేసే వాళ్లను పాట్లు పెట్టే రోడ్డు, 3 ఎన్నికలుగా ఇలాగే ఉంటున్న కుళ్ళు రోడ్డు. మురుక్కాలవలకి, మా ఊరు వీధులకి, ఇక
గోడలకి దోమలకి కుళ్ళకి కంపుకి. అబ్బాయి ఏమిటి గొడవ అంత? ఆపండి. చైర్మన్ గారు, అతను చెప్పింది నిజమే. మేము చూడవలసింది ఇటువంటి రోడ్లే. రాష్ట్ర మున్సిపల్ మంత్రిగా నాకు, ఈ ఊరి చైర్మన్ గా మీకు ప్రజలు ఉద్యోగం ఇచ్చింది ఈ రోడ్లను బాగు చేయటానికి కానీ వాటిని ముస్తాబు చేయటానికి కాదు. బాబు ఎవరు నువ్వు? నీ పేరేమిటి? కొత్తపేట రౌడీ. రౌడీయా? కాదు, ఇతను రౌడీ కాదు. ఆ మాటకొస్తే ఇంతకన్నా పెద్ద మనిషి ఎవడు లేడు. ఇతను ప్రజాబంధు, అగ్గిబరాట. ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ మొలుస్తాడు. ఇతని పేరు గట్టిపాడు కృష్ణమూర్తి. బీకాం పాస్ అయ్యాడు. ఉద్యోగం కోసం తిరుగుతూ ఈ ఊరు వచ్చాడు. వచ్చిన పని మర్చిపోయి ఈ పనిలో పడిపోయాడు. కొత్తపేట రౌడీ అన్నది ఇతని ముద్దు పేరు. ఇతనిది కొత్త రకం రౌడీయిజం, అన్యాయాన్ని ఎదిరించే రౌడీయిజం, ఈ దేశానికి కావలసిన రౌడీయిజం. ఇది నిజం. బాబు కృష్ణ, నా కళ్ళు తెరిపించావి వాడ. ఇంకెప్పుడూ ముస్తాబైన రోడ్లకు వెళ్ళను. ఇలాంటి మురికి రోడ్లకే వెళతాను. ఒకవేళ సిల్కు తెరలు కప్పినా వాటిని చీల్చి మరీ చూస్తాను. బాబు నీకు ఉద్యోగం లేదు కదూ, నేనిస్తాను. అబ్బే వద్దండి, నేను సంపాదించుకోగలను. ఆఫీసులో గుమస్తా ఉద్యోగం కాదు, నాయకుడి ఉద్యోగం. మా చిన్నతనంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మీలాంటి యువకులందరినీ చేర్చి రామగండం నిర్మించారు. బ్రిటిష్ ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. నాటికన్నా నేడు ఆర్థిక పోరాటం ఇంకా భయంకరమైనది. నాటికన్నా నేడు రామదండు ఎంతో అవసరం. ఈ రామదండుకు నాయకుడవై ప్రజల తరఫున అన్యాయాలను ఎదిరించి ప్రభుత్వానికి ఒక దారి చూపించు. మంత్రి గారు, ఈ రామదండుకి ఆఫీస్ భవనం నేనిస్తాను, డబ్బు కూడా ఇస్తాను, గౌరవాధ్యక్షుడిగా ఉండి సేవ చేస్తాను. అంతేగా, మా అమ్మాయి రాధని ఈ వాలంటీర్ దళంలో చేరుస్తాను. అయ్యా సర్వోత్తమరావు గారు, ప్రజల కోసం మీ సర్వస్వం ధారపోసి సేవ చేసిన త్యాగధనుడు తమరు. ప్రజల మేలు కోసం ప్రజలే స్థాపించుకున్న ఈ సంస్థని మీరే ప్రారంభించాలి. బాబు కృష్ణ, అమ్మాయి రాధ. ఒక క్షణం ఆగండి. మీ కుమారుడు శ్రీ ప్రసన్న కుమార్ గారు ఈ నగరానికి నేర పరిశోధన శాఖ స్పెషల్ ఆఫీసర్గా రావటం మా అదృష్టం. రేపటి నుంచి మా పనులన్నీ వారితోనే. నీతి నిజాయితీలకు ఎంతో పేరు తెచ్చుకున్న శ్రీ కుమార్ గారిని మీతో పాటు ఈ భవనంలోకి ముందడుగు వేయమని కోరుతున్నాను. రామదండు కదిలింది, లంక గుండ చెదిరింది, పది తలలై చెలరేగిన పాపానికి సమాధిగా, తెను చీకటి బతుకులలో చిగురేచిన ఉగాదిగా, పది తలలై చెలరేగిన పాపానికి సమాధిగా, తెను చీకటి బతుకులలో చిగురేచిన ఉగాదిగా, రామదండు కదిలింది, లంక గుండ చెదిరింది. తెల్ల నీళ్లు అమ్ముకునే కళ్ళ బొల్లి వ్యాపారం చల్లదు.
దక్కదు. అది తలలై చలరేగిన పాపానికి సమాధిగా పెను చీకటి బతుకులలో చిగురించిన ఉగాదిగా రామదండు కదిలింది. లంకగుండ చెదిరింది. ఓకే థ్యాంక్స్. ఫస్ట్ క్వాలిటీ రాధా. ఇదిగో ఇవాళ మార్కెట్ ధరలు బోర్డు మీద రాసే. అలాగే అక్కయ్య. అక్కయ్య నేను రాసాను అక్కయ్య. నా చేతి రాత చాలా బాగుంటుంది. బాగుంటుంది బాగుంటుంది. నా చేతి మొట్టికాయ కూడా బాగుంటుంది అక్క. ప్లీజ్ కాలేజీకి ఇంకా అరగంట టైం ఉంది. 10 నిమిషాల్లో రాసి వెళ్ళిపోతాను. చూడు తమ్ముడు, విద్యార్థులు ఉదయం రాకూడదు, సాయంత్రమే రావాలి, 2 గంటల తర్వాత చదువుకోవాలి. లేదా ఐఎమ్ సారీ. ఐఎమ్ హ్యాపీ. ఎవరా చెప్పింది బోర్డు సరుకుంది? పంచదార 10 గ్రాములు కూడా లేదంటున్నారమ్మా. పండగ వస్తుందని 10 రోజుల ముందే 2000 కోటా ఇచ్చారు. ఏమో బాబు, ఏ దుకాణానికి వెళ్ళినా లేదు 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 ఒకటే మాట. ఏమిటి అన్యాయం తాత? సరుకులు కోటా ఫైల్ లేవు. కరెక్ట్, వారం రోజుల క్రితమే 2000 సరుకు వచ్చింది. మీరు వెళ్ళండి, నేను అనుకుంటాను. నీకు దండం బాబు, ఇప్పటికే పీకలదాకా మునుగున్నాను. బ్యాంకులో కట్టాల్సిన పాత బాకీలు, కొత్త వడ్డీలు 1.5 లక్షలు కడితే గానీ ఈ సరుకు వేగం దిగదు. తెరా అప్పు తెచ్చి కట్టండి. అవతల సరుకు దొరక జనం గోల పెడుతున్నారు. నీ కుర్ర సైన్యం వాళ్ళు కుర్ర పనుల మీద తిరగండి. తెరా ఇది 1 లక్షలతో గొడవ. 1 లక్షలతో గొడవ లాభాల కోసమేగా పెట్టుకున్నారు. ఏంటయ్య గొడవ? ఏయ్ ఎవరు నువ్వు? నువ్వేమైనా పోలీసు వాళ్ళే గవర్నమెంట్ వా? వాళ్ళందరికంటే గొప్పవాణ్ణి ప్రజల మనిషిని. నువ్వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి. రండి, వీళ్ళందరూ గుండా చూడండి. పంచదార దించి మేము మార్కెట్కి పంపించాలంటే గలాటా చేస్తున్నారు.
ఇన్స్పెక్టర్ గారు, రామదండ్ గురించి మీకు తెలుసు. మేము అరాచక పనులు చేయం చేయనివ్వం. వీళ్ళు ఉన్న సరుకు దాచేసి వచ్చిన సరుకు దించకుండా మార్కెట్ తో ప్రజల బ్రతుకులతో చెలగాట ఆడుతున్నారు. లేదు సార్, సరుకు దించి మార్కెట్ పంపించాలని మేమే వచ్చాం. విచారణలో మీకే తెలుస్తుంది సార్, జరిగిన గొడవకి రామదండ్కి ఏమి సంబంధం లేదు. వైకుంఠం, మై డియర్ పార్ట్నర్, నేను కైలాసం, నువ్వు వైకుంఠం, మనిద్దరం జాయింఠం, మనకెవరూ ఎదురు లేదు తిరుగులేదు అన్నారు. ఆ రామదండు పుట్టినప్పటి నుంచి మనకన్నీ ఎదురు దెబ్బలు చావు దెబ్బలే. ఈవేళ రైల్వే యార్డ్లో జరిగిన యుద్ధంలో మీ అమ్మాయి రాధ ఆ వెధవలతో లోఫరలతో చేతులు కలిపి మా మీద రాళ్ళేసింది, తెలుసా? తెలుసు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. మీ అందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మాయికి ఎక్కడ దెబ్బ తగులుతుందో నేను జాగ్రత్త పడి మేము చావు దెబ్బలుతున్నాం. అసలు ఆ రావదండ్రులు పుట్టక ముందే చంపాల్సింది, లేకపోతే పురుట్లోనన్నా చంపాలి. పుట్టగానే చంపాల్సింది, లేదా ఇక పెరగకుండా ఇప్పుడైనా చంపాలి. ఈవేళ బజార్లో మన విలువ ఎంతో తెలుసా? గుండు సున్నా. రాబడి పడిపోయింది. ఆ హోటల్ నా కొడుకులు దండబెట్టి దర్శనిచ్చి సీటు ఓటు నైవేద్యం పెట్టే నయాలు ఇవాళ మనోళ్ళు మంచినీళ్ళు అడిగితే ఈది పంపుకాడికి వెళ్ళి తాగమంటున్నారు. ఎరా, అవును మీరు చెప్పింది నిజమే. ఈ రామదండగాళ్ళు వచ్చాక మన రాజ్యం నాశనం అయిపోయింది, మన పలుకుబడి పడిపోయింది. వానపాములు కూడా మన్ని చూసి బుసలు కొడుతున్నాయి. ధర్మదేవతలు పబ్లిక్గా కండువాలు వేసుకుని తిరిగేస్తున్నారు. పోలీసులు గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారు. ప్రజలకి ధైర్యము గట్రా వచ్చేసాయి. అదేమిటి ఇదెందుకు అని నిలదీసి అడిగేస్తున్నారు. చచ అసలు నా ప్లానే వేరు. ఈ కుర్రవెధవకి నోరుంది, బుర్రుంది, వీడి వెనకాల మంది మార్బలం చేరింది. వీణ్ణి వీడి రామదండుని మన గుప్పెట్లో పెట్టుకుందాం, చంపడం ఎందుకు అని కాస్త జారి కూడా పడ్డాను. పడి చేరదీస్తే ఇలా జరిగింది. దేవుడికి అహింస కన్నా హింసే ఇష్టమని మళ్ళీ ఓసారి రుజువైంది. అందుకనే ఆ హీరోగాడికి కూడా ఈ రోజుతో నూరేళ్ళు నింపేయండి. తప్పదు మరి. వచ్చాడు వేధవా, ఇంకో వందేళ్ళదాకా మనకి ఏ సన్నాసి అడ్డు రాడు. రావదండు అట, రావదండు. రేయ్ ఓ గుండేసి పేల్చిపోదాం. ఎందుకు గుండు దండగా, గుండు చూద్దాం. చచ్చావా? ఎరా శాంతం, చచ్చాడు. స్వర్గం దాకా వెళ్ళుంటాడు ఈ బాటికి. ఏదో కారుస్తుంది, పారిపోదాం. పదండి 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 పదండి. మా నాయకుడు కృష్ణ, రామదాస్ నాయకుడు కృష్ణ, మా నాయకుడు కృష్ణ, కృష్ణ మా నాయకుడు కృష్ణ. సోదరులారా, మన నాయకుడు కృష్ణ క్షేమంగా ఉన్నాడు. గండం గడిచింది, ఆందోళన చెందవలసిన అవసరం లేదని మన డాక్టర్ గారు చెప్పారు. కృష్ణని మేము చూడాలి, చూసి వెళ్తాం. వద్దు, ఇప్పుడు వద్దు, అతనికి పూర్తిగా రెస్ట్ కావాలి. నేను, కైలాసం గారు, రాధమ్మ ఈ రాత్రి ఇక్కడే ఉంటాం. దయచేసి మీరు వెళ్ళండి. మా కృష్ణని కొట్టిన వాళ్ళు ఎవరో మేము వెంటనే పట్టుకోవాలి. మొన్న రైల్ షెడ్ దగ్గర షావుకారు పలబట్టి కొట్టించి ఉంటారు. ఆగండి, శాంతించండి. ఇవాళ జరిగిన ఘోరం మనం ఎవ్వరం క్షమించరాని నేరం. ఆ దెబ్బలు తగిలింది అతనికి కాదు, అధ్యక్షుడిగా నాకు, ఈ సంఘానికి. కానీ మనం ఆవేశంలో వివేకాన్ని కోల్పోకూడదు. ఇవాళ మన నాయకుడు కృష్ణని కొట్టింది, మొన్నటి షావుకారో, నిన్నటి రౌడీలో, రేపటి గూండాలో ఎవరికి తెలుసు? అసలు ఆ దేవుడు చాలా పెద్ద పొరపాటు చేశాడు. మనలో ఉన్న రాక్షసులకు కూడా మనుషుల రూపాలే ఇచ్చాడు. మనం తొందరపడి ఒక మనిషిని రాక్షసుడు అనుకుని చంపేస్తే ఇంకో పెద్ద ప్రమాదం జరిగిపోతుంది కదా. అలాంటి పనులు చేస్తే మన నాయకుడు మనల్ని క్షమించడు. అంచేత తను కోరుకునే వరకు శాంతించండి. దండించే పని ప్రభుత్వానికి విడిచిపెట్టండి. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. రామచంద్ర ప్రభు, ఆ కిష్టిగాణ్ణి ఎదురుగా కొట్టలేం. దొంగ దెబ్బలు కొట్టడానికా దొరకడు.
వాణ్ణి అంతం చేసే ఆయుధమే లేదా? వాణ్ణి ఓడించే శక్తే లేదా? జై భరత మాతకి జై, జై పుణ్యకోటికి జై, జై వీర కొడుకి జై, జై వీర తండ్రికి జై, జై వీర తండ్రికి జై, జై వీర తండ్రికి జై, జై వీర కొడుకి జై. అంతకంటే ఎక్కువ నిశాలుడు ఈ పుణ్యకోటి కొడుకు హీరో అయ్యాడు. హీరో మన కృష్ణ నాయకుడు అయ్యాడు. నాయకుడు, మహానాయకుడు, వీరనాయకుడు, రాజు, మహారాజు. అబ్బా, కొంచెం బాగుదావా? రెస్ట్ కావాలా? అబ్బే, ఇంత చక్కటి భుజాల మీద అనుకోనిస్తే భూలోకమంతా 10 సార్లు పాదయాత్ర చేయగలను. దెబ్బలు తగిలితే అమ్మో అనుకున్నాను, కానీ అవి తగలబట్టే కదా ఇంత అదృష్టం కలిగింది. కృష్ణ, ముందుగా ముందడుగు వేసి 10 మందికి దారి చూపు నడిపించేవాడివి. ఇవాళ నీకు నా ఆసరా కావాలా? అవును కృష్ణ, మనకి యుద్ధాలు ఉద్యమాలు వద్దు. ఇప్పుడేమైంది రాధ? అయింది చాలు. ఆ రాక్షసులు ఎంతెంత దెబ్బలు కొట్టారో చూడు. ఇదే, ఇవి దెబ్బలు కావు, నగలు. మనం చెడ్డ పని చేసి దెబ్బలు తింటే బాధపడాలి, సిగ్గుపడాలి. కానీ మంచి పని చేసి దెబ్బలు తింటే గర్వపడాలి. ఈ గాయాలు నిజంగా నాకు మెడల్స్, గోల్డ్ మెడల్స్. ఇది వీర చక్ర, ఇది పరమవీర చక్ర, ఇది మహావీర చక్ర. పడ్డవాడు చెడ్డవాడు కాదులే, మనసు పడ్డవాడు చెడ్డవాడు కాదులే. పడ్డవాడు చెడ్డవాడు కాదులే, మనసు పడ్డవాడు చెడ్డవాడు కాదులే. వచ్చి 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 నీ వలపుల ఓర చూపుల వల లోపల. పడ్డవాడు చెడ్డవాడు కాదులే, మనసు పడ్డవాడు చెడ్డవాడు కాదులే. పడ్డవాడు చెడ్డవాడు కాదులే, మనసు పడ్డవాడు చెడ్డవాడు కాదులే. వచ్చి 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 నా వలపుల పాలు చూపుల. పడ్డవాడు చెడ్డవాడు కాదులే, మనసు పడ్డవాడు చెడ్డవాడు కాదులే. పూలు విసిరినట్టే, నీ పాట వింటే కోయిలమ్మ పసరినట్టే. నీ కన్ను పడితే ఎడమ కన్ను అదిరినట్టే, నువ్వు కోగిలేస్తే గుండె ఊసులాడినట్టే. అక్కడే కావాలి తమకు నిబ్బరం అంటున్నా వింటున్నా అదే సంబరం. అక్కడే కావాలి తమకు నిబ్బరం అంటున్నా నిరంతరం తరం తరం మనం మనం సగం. పడ్డవాడు చెడ్డవాడు కాదులే, మనసు పడ్డవాడు చెడ్డవాడు కాదులే. చూస్తే నేల మీద మెరిసినట్టే, అది వాన కాని వాన కురిసి తడిసినట్టే. ఏమైనా ఎంతైనా ఒకరికొక్కరం అనుకుందా వినుకుందా ఒకరికిద్దరం. ఏమైనా ఎంతైనా ఒకరికొక్కరం అనుకుందా వినుకుందా ఒకరికిద్దరం.
నిరంతరం కరంతరం మనం మనం సగం సగం పడ్డవాడు చెడ్డవాడు కాదులే మనసు పడ్డవాడు చెడ్డవాడు కాదులే వచ్చి 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 నీ వలపుల ఓర చూపుల వల లోపల పడ్డవాడు చెడ్డవాడు కాదులే మనసు పడ్డవాడు చెడ్డవాడు కాదులే ఆపు 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 రెండు పారలా రామదండు కీజై రామదండు నాయకుడు కీజై నాయకుడు తన తండ్రి పుణ్యకోటి గారు కీజై పుణ్యకోటి గారు అల్లుడు గారు కీజై అల్లుడు గారు మామగారు కీజై పుణ్యకోటి గారు కీజై పుణ్యకోటి గారు కీజై పుణ్యకోటి గారు కీజై పుణ్యకో ఎవరు ఎవరండి 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 మీ నాయకుడు తండ్రి గారు వారి తల్లి గారు ఆమె చెల్లెలు గారు నేను హస్బెండ్ గారిని నమస్కారం బాబాయ్ గారు నమస్కారం అమ్మా లోపల రండి అన్నయ్య పని మీద బయటికి వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తాడు అంతే వాడికి ఒక క్షణం తీరుకుండదు ఎంతసేపు ప్రజాసేవ 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 అసలు వాడు పుట్టక ముందు 2918 మాసాలు మా ఆడంగులకి పర్లేదమ్మా అన్నయ్య నాకు అంతా చెప్పాడు రండి అక్క ఆ పెట్టలేవు పట్టుకోరా రండి అమ్మా పట్టుకుంటారా ఓ 10 నిమిషాల్లో నేను వచ్చేస్తున్నాను కూర్చోమను హలో హలో పాండు మా నాన్నగారు కొంచెం అమాయకులు అదే ఓ రకం నేను వచ్చేస్తున్నా ఈలోగా వాళ్ళ కాఫీ టీలు తప్ప ఇంకేమేయవద్దు చెప్పుకుంటూ పోతే వాడి కథలు కోకొలలయ్యా నాకు చాలా ఆనందంగా ఉంది అబ్బాయిలు నా చిన్నతనంలో సుమతి శతకం రాశారు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టంగగానే కలగదు కలగదు అల్లుడు వాటిల పరవేయా ఆహా మరి ఎప్పుడు కలుగుతుందయ్యా జనుల ఆ పుత్రుని పొగడంగా కలుగు అంటే జనులందరూ కలిసి ఆహాయం కొడుకు ఓహోయం కొడుకు అని పొగుడుతుంటే ఈ తండ్రికి వాళ్ళ ఆడంగులకి చెప్పలేనంత ఆనందం అబ్బా అల్లుడు ఈ సంతోషాన్ని ఈ చిన్నగుండె భరించలేదయ్యా ఇక తట్టుకోలేను బాబు ఏమా అలాగే పాండూజీ చిన్న మాట ఏమిటి ఏమిటి అబ్బాయి ఏం లేదు అబ్బాయి ఏం లేదండి మీరు పదం చెప్తాను మా మావయ్యకి అప్ప ఏమిటో చెప్పండి ఇలా రండి అరే కింద పడిపోయిందండి తీస్తాను ఏం లేదండి మా మావయ్యకి 1/2 బాటిల్ బ్రాండీ కావాలి నాకు 50 రూపీస్ సబ్ కావాలి అలాగేనండి తాళాలు మీ బావగారి దగ్గర ఉన్నాయి రాగానే తీసుకోండి వేరే తాళాలు ఏం లేవండి అవి కూడా ఆయన దగ్గరే ఉన్నాయి రాధాకృష్ణ సంతోషం చాలా సంతోషం పేపర్లో చూసి పొంగిపోయి ఉండబట్టలోకి వచ్చాం ఇదిగో మీ అమ్మ నేను అందరూ వచ్చావరా ముందుగా కాస్త సొత్తం రాయొచ్చుగా నాన్న స్టేషన్కి వచ్చేవాడిని పాలేవాడివరా 24 గంటలు ప్రజాసేవలో మునిగితేళ్తున్న నీకు నేను బడి కల్పించడమా యా అంత తెలియదు ఒక్కడా నేను బాబు బాగున్నావమ్మా ఏం చెల్లె అన్నయ్య మన ఊళ్ళో పెద్ద సన్మానం ఏర్పాటు చేశారు నాన్నగారు చందాలు కూడా పోగు చేశారు అమ్మాయి ఇక్కడ ఎందుకే ఆ గొడవ ఏమిటో మా నాన్నగారు ఇలా చేశారు నీకు తెలియదు ఉందిరా నేనేం చేయను అది కాదమ్మా ఇంకా ఇల్లు వాకిలు కూడా చూడలేదు ఆ వేరే ఇల్లెందురా ఈ సేవా సదనమే మన దేవాలయం దీన్నే ఉపయోగిస్తున్నాం నాన్న ఇది ఆఫీస్ ఇక్కడ ఎవరు ఉండకూడదు వాడివరా నువ్వు నాయకుడివి నేను నీ తండ్రిని ఈ ప్రజలందరూ మన బిడ్డలాంటి వాళ్ళు బిడ్డల ఆస్తిపాస్తులు తల్లిదండ్రులు ఉపయోగించుకోక వేరే ఇంకెవరు అనిపిస్తే తలపించారా నాన్న ఇక్కడేమో మాట్లాడకరా అదేమిటన్నయ్య మా ఇల్లుందిగా వేరే ఇల్లు దొరికిందాక మనందరం కలిసి ఉండొచ్చు వద్దులే తమ్ముడు ఎలాగోలా నేను ఉన్న చోటే సర్దుకుంటాను అలాగే నీ ఇల్లు సరిపోతుంది అనుకుంటే అక్కడే ఉన్నా అదండి పదమ్మా ఇంత సదియ దేశ సేవ అనేది ఇంత లాభసాటి వ్యాపారం అని ఈ రోజే తెలిసింది అల్లుడు మనం గనక పొదుగు కొయ్యకుండా పాలు పితుక్కుంటే పక్క జన్మకు కూడా సరిపోయేంత మందు మందేమిటి గిందేమిటి డబ్బేమిటి గిబ్బేమిటి మావయ్య ఈ పూట వేటకి ఏ పేటకెళ్దాం
రామారా, అబ్బాయి లోపల ఉన్నాడు, నీకేం భయం లేదు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మా కృష్ణుడు రెడీ. అసలు వాడు పుట్ట ముందు రెండు తొమ్మిది 18 మాసాలైనా ప్రజలకు దర్శనం ఇవ్వలేదుట. అరే నీకు తెలిసిపోయిందే? తెలియక బావ ఎంత ఫేమస్ మరి. పదమ్మా లోపల పద. నమస్కారం అండి. తాపేయమ్మా కూర్చో తల్లి. నా పేరు రాధండి. మీ బాబాయ్ గారు కైలాసనాథరావు గారు. మీరు బీకాం పాస్ అయ్యారు. మీ కూతురు డాన్స్ వచ్చు. మీ కథ అంతా కంటతో పట్టించేశాడు మా అన్నయ్య. ఎవరండి మీరు? మీ రామదండు రూల్స్ ప్రకారం వ్యాపారం చేసినా గానీ నన్ను కాపాడలేకపోయారు. లక్ష రూపాయల బాణసంచాలని ఒక దెబ్బతో తగలేశారు. ఎవరై ఉంటారని? ఒక నిమిషం ఇలా వస్తారా? ఈ ఊళ్ళో వైకుంఠం ముఠా వాళ్ళు బాణసంచి అమ్మకానికి గుత్తాధికారాన్ని తీసుకున్నారు. రేట్లు పెంచేశారు. నా లారీ సరుకు వస్తే వాళ్ళ రేట్లు పడిపోతాయి. ఇది సంగతి. అంచేత వాళ్లే చేసి ఉండాలి. రుజువులు లేవు గాని ఎందుకో వాళ్ల మీదే అనుమానంగా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే? సరుకు శివకాశి నుంచి రావాలి కదండి. ఏ జిల్లా పోలీసులను అడగాలి? ఎందరిని కాపలా పెట్టాలి? నాకు లాభాల కన్నా ఈ గూండారాజ్యం గురించి పంతంగా ఉంది. పండగ నాడు బాణాసంచ మామూలు రేట్లకు దొరికి తీరాలి. గుడ్. వెంటనే మీరు మరో లారీ సరుకు పురమాయించండి. ఆ సరుకు ఊళ్ళోకి తెచ్చే పూచి నాది, మా రామదండది. వస్తానండి. అమ్మా నేను ఊరెళ్తున్నాను, ఓ 4 రోజుల్లో వస్తాను. ఏమిటో అంత అర్జెంటు పని? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులు ఏమిట్రా? ఎవరు ఎక్కడ? ఈ కీర్తి గ్లామరు నా కొంపలు పీకేస్తున్నాయమ్మా. కొత్తపేటలో ఓ జమీందారు గారు అమ్మాయి పేపర్లో నా ఫోటో చూసి ప్రేమించిందట. నేను తన చేసుకోకపోతే సస్తానని బెదిరించి అన్నం తినకుండా మంచం ఎక్కి కూర్చుందట. ఒకవేళ నీకు ఇంతకు ముందే పెళ్ళై ఉంటే, ఎవరినైనా ప్రేమించుంటే? ప్రజాసేవ అంటే అదే మరి. పెళ్ళైనా సరే తప్పదు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడటం కోసం నీతి తప్పినా తప్పులేదు. పాపం వాళ్ళ నాన్న ఒకటే గోళ, నా బిడ్డను కాపాడు బాబు, ముందు ఒకసారి వచ్చి కనిపించి సరేనను, నా బిడ్డ బతికితే చాలు అన్నాడు. వస్తానమ్మా. కృష్ణ ఎవరు? కొత్తపేట చెప్పానుగా. కొత్త పల్లె కొబ్బరుంది అందుకో,
అమ్మగా తల్లిగా తెచ్చుకో పుచ్చుకో వేడి 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 అర కోడి 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 పకోడి నా కోడి పకోడి కట్టు 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 కట్ట కింద జోడి ఎంతో చూశాను ఎంతో చూడాలి కలలన్నీ నా కళ్ళు చేసి నీతో ఉంటాను నీడై నీ తోడు కౌగిళ్ళు నా ఇల్లు చేసి ఎంతో చూశాను ఇంకెంతో చూడాలి కలలన్నీ నా కళ్ళు చేసి నీతో ఉంటాను నీడై నీ తోడు కౌగిళ్ళు నా ఇల్లు చేసి ఎండమా వీధులాట మానుక కొండ మల్లి బంతులాటలాడుకో కొండసీమ కోడి కట్టు 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 కట్ట కింద జోడి కొత్త 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 చట్ట కింద గీగి అడబుడి కథ వాళ్ళు అలా చేస్తారని ఊహించే మనం ఇలా లాగించాం. ఈ సీనారేఖ కవచమే మనకు రక్ష రేఖ. ఈ రేఖ మీద కాసిన టపాకాయలు అవి వాళ్ళ సరదా కోసం చల్లాం. ఈ పాటికి వాళ్ళు పెద్ద ఘనకార్యం చేశామని ఆనందంగా చంకలు కొట్టుకుంటూ సన్మానాలు చేయించుకుంటుంటారు. అమ్మ కొత్తపేట రౌడీ, యు ఆర్ ఎ డెవిల్. రే కిష్టిగా, యు డెవిల్. తక్కనా తాగనా కల్తీ అని చెప్పనా. బాబు 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 కొద్ది బాబు కొద్ది ఇదిగో బాబు రామదండు ఫండికి జిందాబాద్. ఏమండి, ఒక చికెన్ బిర్యానీ మటన్ పలావ్ ఆగదులకి. చాలా అర్జెంటు, ట్రైన్కి వెళ్ళాలి. ఏమిటండి, ఏం జరిగింది? ఏమయ్యా, ఏమిటయ్యా ఈ ఘోరం? ఈగల బిర్యానీను ఇసుక పలావ్ పెడతావా? రుచి శుచి అని బోర్డు పెడతావా? ఆవులు లాంటి అమాయక ప్రజల్ని మోసం చేస్తావటయ్యా? మోసం? అసలు ఎవరు మీరు? అలా అన్నారు, బాగుంది. రామతండు ఇలాగ. వీరు రామతండు బ్రదర్ ఎలా, వీరు మన ఫాదర్ ఎలా. మీ నాయకుడు స్వయానా నా కొడుకయ్యా. అసలు వాడు పుట్టక ముందు 18 నెలల వరకు బయటకు రాలేదయ్యా. చాలా పెద్ద కేసు. ఈగల్లా ఇసుకల్లా సంగతి రామదండ్రికి తెలిస్తే మీ హోటల్ బిస్మిల్లా. బాబా బాబా, మీరే దారి చూపించాలి. ఏముంది, దండు పండుగ డబ్బిస్తే సింపుల్ ఇల్లా. అలా చూస్తా ఓనర్ ఇలా, రామదండు పండిది. దీంతోనే ఆసుపత్రులు, అనాథాలయాలు, గుళ్ళు, గోపురాలు ఎన్నో కట్టించాలి. చూడండి, 2 ఏగలు పండియా. ఈగకు 150 చొప్పున 300, ఇసుక ఎంత పడిందో చెప్పలేం కాబట్టి దీనంతకీ మొత్తం 500 ఇచ్చేస్తే మళ్ళీ మీ హోటల్లో ఒక బిర్యానీలోనే కాదు ఏ పదార్థంలో ఏం పడినా సరే 6 నెలల వరకు నీకు అడ్డు లేదు. నేను పూచి అల్లుడు రసిద్రాయ్.
తీయండి అబ్బు, పని ఉంది మళ్ళీ. అబ్బా ముందు తీయండి. రామదండు పండ్లు. చూడండి, దేవుడు కూడా ఎదురకుండా బ్రాందీ షాపులు ఉండకూడదని గవర్నమెంట్ వారి రూల్ కదా. రామదండు ఫండ్ వాళ్ళు 200 గుళ్ళు కట్టాలని అనుకుంటున్నారు. అందులో ఒకటి సరిగ్గా నీ షాప్ ఎదురుగుండా కట్టాలని నిర్ణయించారు. దండు ఫండ్ కి 1116 చందా ఇస్తే ఈ వీధిలో దేవుడి గుడిలా నీకు పోటీ షాపులో ఏది రాదు. అది సరేలా, ఇచ్చేటట్లేడు కానీ మనం అలాగే అలాగే. తీయండి, తొందరగా తీయండి. సరేలా రసీదు. సనిలా, ఈ రెండు రుచి చూసి బాగుంటే మన బోర్డు ఇక్కడ పెట్టిద్దాం. మన బోర్డా బాబు? ఒక్కటి మరి పెద్దయ్య గారికి ఒక క్యాన్ పాలు, ఓ క్యాన్ పాలు. పెద్దమ్మ గారికి ఒక క్యాన్ పాలు, ఓ క్యాన్ పాలు. చిన్నమ్మ గారికి ఒక క్యాన్ పాలు, ఓ క్యాన్ పాలు. బుల్లెమ్మ గారికి ఒక క్యాన్. ఎవరా నువ్వు? బుల్లెమ్మ గారి బంటి రోజు గంటయ్య బామ్మర్దినండి. అయితే ఓ క్యాన్ పాలు, ఓ క్యాన్ పాలు. మా ఇంటి దానికి ఓ అరక్యాన్ పాలు, ఓ అరక్యాన్ పాలు. మీ ఇంటి దానికి అరక్యాన్ పాలు, అరక్యాన్ పాలు. మిగిలిన నీళ్ళన్నీ రోగుల పాలు. గురుడా, పాలు మరీ నల్లబడిపోతున్నాయి. ఆసుపత్రి రోగులు గోలెడతారు మరి. కాస్త సున్నపు నీళ్ళన్నా కలపండి పోని. ఎవడరా నువ్వు? పేషెంట్ల మీద ఎక్కడ లేంచాలి? ఏ మా కోట అక్కడే వస్తుంది ఏంటి? నీతి నిజాయితీ. ఏ మేము మాత్రం మనుషులు కావా? మాకు మాత్రం మంచి పాలు వద్దా? ఎప్పటికే 6 కల్తీ పాలు ఇవి. అదే అక్కడ జబ్బుతో ఏడ్చే జనం మనుషులు కారా? వాళ్ళకి కనీసం 6 కల్తీ పాలు ఉన్నాయి. ఓరి దళితుడా, ఎంత పని చేసావురా? వదిలే ఆ కుర్రాన్ని, వదిలే. అలాగే సార్. ఇవాళ పొద్దున్న పాల డబ్బాల కోట వచ్చింది కదా, అందులో మన సరుకుంది. రాత్రికి తీసుకెడదాం అనుకుని ఆసుపత్రి స్టోర్ రూమ్ లో పెట్టించాను. ఈ లోపల మన వాళ్ళు ఆ దండు బెదవని తీసుకొచ్చి ఆ గదిలోనే దాచి కొంప ముంచారు. వాడిది పచ్చికడితే మై గాడ్. అయితే నేను వెళ్ళి కనుక్కుంటాను. ఇవ్వా. సర్లే సర్లే. చూడు, ఈ గొడవ స్పెషల్ ఆఫీసర్ కుమార్ గారి దాకా పోకూడదు. అఫ్ కోర్స్ అక్కడ అసిస్టెంట్ ఆఫీసర్ మనవాడే అనుకో. కుమార్ గారు క్యాంప్కి వెళ్ళారు, సాయంత్రానికి కానీ రారు. గుడ్. అయితే అసిస్టెంట్ ఆఫీసర్ని తీసుకెళ్లి ఆ గదికి సీల్ వేయించేసి కుమార్ గారు వచ్చాక తనిఖీ అని చెప్పించు. రాత్రికి రాత్రే సరుకు లాగించేద్దాం. ఓకే పార్ట్నర్. చూడు, కుమార్ గారు వచ్చాక మన ఇంటికి డిన్నర్కి తీసుకురా. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. ఓకే. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మేము మీకు అడ్రాం సార్, దగ్గరని చూస్తాం. అంటే మీరు మా మీద నిఘానా? ఏ నిఘా అంటే భయమా? తాళంది.
పాండు తలుపు తెరువు పర్వాలేదు. ఆఫీసర్లు ఉన్నారు, మనం ఆ పక్కనుంటే మర్యాదగా ఉంటుంది. అన్నయ్య, స్టోర్ రూమ్ నిండా పాపాలు, 100 పాల డబ్బాలకి 10 పాపాల డబ్బాలు, వాటి నిండా గంజాయి నల్లముందు ఉందన్నాయి లోపల. మై గాడ్, హాస్పిటల్ స్టోర్ లో గంజాయి నల్లమందు. సార్, సోదా చేసి లాక్ చేస్తే బెటర్ కదా. కృష్ణ గారు, నా పై అధికారి రాత్రి కూర్చుని వస్తారు, అప్పటి వరకు నేనేం చేయలేను. తాళం వేసి సీల్ చేసి ఆయనకి ఇస్తాను. మీరు వ్రాతమూలకంగా కంప్లైంట్ ఇవ్వండి, ఇది చాలా పెద్ద విషయం. జవాన్, సీల్ వేయ్. పాండు, లోపల నిజంగా స్వామి సన్నయ్య. నేను స్వామి పాలలో నీళ్ళ కలిసి చూడటానికి వస్తే ఈ పెద్ద చేప కిసి దొరికింది. పాండు, నీ పేరు పాండు రంగారావు కాదు, బాండ్ రంగారావు. జేమ్స్ బాండ్ రంగారావు. కమాన్. రామ తండ్రికి, రామ తండ్రికి, రామ తండ్రికి. కైలాసం, వైకుంఠం. అని అడక్కు దండగ బ్రదర్. సర్కార్ ఆఫీసు వాళ్ళు ఎప్పుడు సిరాగ్గా ఉంటారు, సరసం తెలియదు అనుకుంటాం. అమ్మనియమ్మ, ఏం లబ్జులు, ఏం లబ్జులు. ఎరా, అవునరా. రాత్రి దాకా కన్నపిల్లే పెళ్ళాడేసేయచ్చు. చూడు కుమారు, మా సరుకు కాస్త ఆసుపత్రి స్టోర్ రూమ్ లో చిక్కడిపోయింది. రాత్రి మా వాళ్ళు విడిపించి శుభ్రం చేశారనుకో, సీలు కూడా మామూలుగా వేయించేశారు. కాసేపు ఉండి 10 గంటలకి పబ్లిక్ గా తలుపు తీయించి ఆశ్చర్యపడాలి. ఏమిటి గొడవ, ఏమిటి సోదా అని మమ్మల్ని కాస్త కోపడాలి అంతే. అబిబే, నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఇందులో బలవంతం ఏమీ లేదు. ఈ సినిమాని రోజుకి 3 ఆటలు వేయిస్తా. సెక్స్ అప్పీల్ మరీ ఎక్కువగా ఉందని ఇందులో కొంత ఫిల్మ్ కలపలేదు, అది కూడా కలిపి చూపిస్తా జనానికి. అవన్నీ చూపిస్తే తలకి 1000 రూపాయలకిన టికెట్ల మేచు. తొలి టికెట్ మీ నాన్నగారే కొంటారు. రామదండ వాళ్ళకి ఇస్తే ఇట్టే అమ్మేస్తారు, అసలు మా బజార్ వాళ్ళకి ఇస్తే యమ సేల్స్. ఆస్పిచ్చరు ఎరా. అవునరా. తలనొప్పి అనుకుంటాను, హ్యాంగ్ ఓవర్ మీద వచ్చి ఉంటుంది. రజని, కాస్త కాఫీ ఇచ్చి అమృతాంజనం రాయి. రోగుల కోసం, పసిబిడ్డల కోసం వాడే పాల డబ్బాల మధ్య నల్లమందు గంజాయి దాపరికం. రామచంద్ర ప్రభు, కలికా, కృష్ణ, పాండు, ఇంత పెద్ద కేసు పట్టుకున్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉంది. ఈ రామదండుకు అధ్యక్షుడు కావటం నిజంగా నా అదృష్టం. తప్పండి, తప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫిర్యాదు చేసిన పార్టీ రామదండ వాళ్ళు సీలింగ్ చెక్ చేసుకోవచ్చు. అక్కర్లేదు, తెరవండి. ఎక్కడ పాండు?
ఇక్కడే ఇక్కడే చూశానయ్యా. ఇక్కడ అంటే ఎక్కడ? తొందర పడకండి, చూడనివ్వండి. నేను చూసినవి ఏవి లేవు, ఎవరో డబ్బాలన్నీ తీశారు. మిస్టర్, మాటలు జాగ్రత్త. నిన్న ఈ గదికి సీలు వేసాక తాళంచేవి నా దగ్గర ఉంది. నిన్న మీ ముందరే తలుపేసి సీలు వేశారు, తిరిగి ఇప్పుడు మీ ముందే తలుపులు తీశారు. పాండు, ఏదన్నా కలగన్నావా లేకపోతే పబ్లిసిటీ కోసం కథ కల్పించావా చెప్పు. లేదు సార్, నీ కళ్ళారా చూశాను, ఏదో మోసం జరిగింది. పచ్చి అబద్ధం, రుజువు లేని అభాండం. ఆఫీసర్ గారు, నాకంతా అయోమయంగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. ఆ కుర్రాడు ఎందుకు ఇలా నింద వేసి హడావిడి చేశాడు? ఎనివే, మా రామదండ తరఫున దేశరతగా క్షమాపణలు చెప్పుకుంటున్నా. స్టోర్ కీపర్ గారికి, మిగతా సిబ్బందికి కూడా నా క్షమాపణలు. మీ ఉద్యోగాలు తీయించేస్తానని బెదిరించాను. నా పరువు పోయింది. ఈ లోఫర్ల ముఠాతో చేరటం నాదే తప్పు, పెద్ద తప్పు. చూడు కృష్ణ, పేనుకి పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగేసిందని మీ పరిశోధనలు హద్దు మీరిపోతున్నాయి, బుద్ధులు బెరితెల్ల వేస్తున్నాయి. నో, నేను ఈ క్షణమే ఈ రామదండ అధ్యక్ష పదవికి ఇక్కడే రాజీనామా ఇస్తున్నాను. తాత, ఈ క్షణం నుంచి నీకు ఈ గుండాదండకి ఏ సంబంధం ఉండడానికి వీల్లేదు. అసలు ఈ రామదండ నేను రద్దు చేస్తున్నాను. రామదండ మీ సొంత కంపెనీ ఏం కాదు, రద్దు చేయాలంటే సభ్యులందరూ ఓట్ చేయాలి. నేను రద్దు చేస్తున్నాను, ముందు నా బిల్డింగ్ ఖాళీ చేయండి. మీరు నోటీస్ ఇవ్వండి, నేను జవాబిస్తాను. ఆసుపత్రులు వంటి సంస్థల మీద, పదవులలో ఉన్న వ్యక్తుల మీద నిందలు వేసే ముందు కాస్త ఆలోచించి వేయటం మంచిది. కమా దొంగనాయ, కాస్తుంటే మా ఉద్యోగాలు పోయావు కదా. ఇప్పటికి పోకుండా ఆగాయి, ఇక ముందు పోవని గ్యారంటీ ఏమిటి? రాపాండు. రాత్రికి రాత్రి బ్రహ్మాండమైన గోల్మాలు చేశారన్నయ్య. విష్ణుమాయ, అంతా విష్ణుమాయ. వేసిన సీలు వేసినట్టే ఉందిగా పాండు. కరిమింగిన వెలగపండులా అక్కడే ఉందన్నయ్య విష్ణుమాయ. ఆఫీసరు సీలు తాళం, ఆఫీసరు సీలు తాళం. ఎవరు? మన కుమార్ గారి మీద నన్ను అనుమానం. నేను ప్రారంభించిన రామదండు సంస్థను మూసేస్తున్నారంటే నాకు బిడ్డను పోగొట్టుకున్నంత బాధగా ఉంది రే అబ్బాయి. సీలు వేసిన గదిలో సరుకు ఎలా గల్లంతయిందో దానికి ఎవరు బాధ్యులో బోధపట్టం లేదు. నువ్వు ఈ కేసు ఇంతటితో వదిలేయకుండా దర్యాప్తు సాగించాలి బాబు. ఎవరు? లేరే అబ్బుల్ని ఎరా. ఈయాల ఆసుపత్రిలో మీ యాక్టింగ్ అద్భుతం సార్. ఎరా, ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. అర్జెంట్ పని ఉందే రమ్మంటున్నారు. నాకు ఇంకేమి చెప్పు, నేనేమి చేయలేను, ప్లీజ్ నన్ను వదిలేయండి. అంతేనా? అంతే. పర్లే, అవును గాని సోగ్గాడా. ఆ రజని మీద ఏం ప్రేమ మంత్రం వేసావో, ఏం శాతపడి చేసావో గాని నా సామిరంగా ఇంకెవ్వడినీ దరిగిరాని. ఇట్లా ఎప్పుడు నీ చేసే, ఎప్పుడు నీ ఊసే. అమ్మమ్మమ్మమ్మ, ఎరా నువ్వు వెళ్తావా లేదా? కలిసే పోదాం రావా అన్నట్టు మీ సినిమాకి జిల్లా వారి హక్కుల కోసమని డిస్ట్రిక్ట్ బోర్డర్లు వచ్చారంట. బేరం కుదిరే టయానికి ఈరోవి నువ్వు కూడా ఉంటే బాగుంటుందని చెప్పమన్నారు. ఎరా సరిపద, అది బుద్ధిమంతుడు లక్షణం. బండి ఎక్కు. ఇందా చచ్చా, ఈ దరిద్ర గొడ్డు తాగుడు మూలమే మీ పాల్పడ్డాను. దీనివల్ల నా బుద్ధి గడికరిచి ఇంకో పాపం చేసి మీ వల్ల చిక్కాను. నువ్వు చెప్పింది కరెక్టే, కాకపోతే కాస్త లేటుగా జ్ఞానోదయమైంది నీకు. ఇంతకీ నేను చెప్పే పని ఏమిటి? చేయను, చచ్చినా సరే చేయను. తొందరపడి చచ్చిపోతే ఈ మచ్చ మిగిలిపోతుంది బ్రదర్. పైగా ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఫీల్ అయిపోయి గుండాగిపోయి చస్తారు నిష్కారణంగా ఇంకో కూని. అంచేత బతికుండగానే మమ్మల్ని మెప్పిస్తే ఈ ఫిల్మ్ మీద హక్కులు నీకే వస్తాయి, నువ్వే సోల్ డిస్ట్రిబ్యూటర్వి. ఆనక తీరుబడిగా ఓసారి చూసుకుని మరీ చావచ్చు. అసలు ఆ పని కూడా పెద్ద పాపమేమి కాదు. ఇంతకీ విషయం ఏమిటంటే, హైదరాబాద్ సర్కస్ వాళ్ళు ఆఫ్రికా నుంచి 5 సింహాల్ని దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి మా బంధువు ఒక ఆయన మాకు కాసిన వజ్రాలు పంపుతున్నాడు. మళ్ళీ పోస్ట్ ఖర్చులు ఇవి దండగెందుకని చెప్పి ఆ వజ్రాల్ని సింహాల బోనుల్లోనూ కటకటాల్లోనూ సర్దేశాడు. రేపు హార్బర్లో ఇవి దిగుతాయి. సర్కస్ వాళ్ళు వాటిని డెలివరీ తీసుకుని లారీల్లో హైదరాబాద్ పంపుతారు.
రాత్రికి ఒంగోలులో మజిలీ చేస్తారు. అక్కడ మా వజ్రాలు మేము తీసేసుకుంటాం. ఇంతకీ ఇందులో మెలికి ఏమిటి అంటే, ఎవడో గిట్టని వాడు మేము స్మగ్లింగ్ చేస్తున్నామని చిన్న పిటిషన్ పెట్టాడని అనుమానం. నువ్వు పెద్ద ఆఫీసర్వి, మీరు మీరు ఒకటే కాబట్టి రేపు హార్బర్లో నీ సోదరులకు ఓ మాట చెప్పాలి. మా సరుకు మాకు జరిగిపోతే ఈ ఫిల్మ్ వజ్రాల్లో పెట్టి నీకు అందజేస్తాం. ఎవర్రాది ఎవరది? రే వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి, షూట్ చేసుకోండి రాస్కెల్. పాండు, ఏమిటిది, ఏం జరిగింది పాండు? అన్నయ్య, సర్కస్ జంతువులు. సర్కస్ ఏమిటి, జంతువులు ఏమిటి, అసలు ఏం జరిగింది అప్పుడు? పాండు, తొందరపడ్డావేమో కృష్ణ, తెలుసో తెలియకో వాళ్ళు తప్పు చేస్తే సర్ది చెప్పాల్సింది. తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్ళిపోమండవు చాలా. నేను వెళ్ళమనలేదు, వాళ్ళే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినట్టుగా వాళ్ళని ఒప్పించడం నేరం, వెళ్ళిపోయే వాళ్ళని బ్రతిమాలి ఆపకపోవటం మరింత నేరం. అవును, నేను నేరస్తుండే పాపాత్ముణ్ణి, అది ఒప్పుకుందుకు నేను బాధపడటం లేదు, సిగ్గుపట్టడం లేదు. రాధ, వాళ్ళు నన్ను కన్న తల్లిదండ్రులు అయితే ఈ ఊరు వాళ్ళు నన్ను పెంచిన తల్లిదండ్రులు, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు. నేను పొట్ట చేత పట్టుకుని ఈ ఊరు వచ్చిన్నాడు, వీళ్ళు నాకు పట్టాభిషేకం చేశారు, ఏ నాయకుడికి ఇవ్వనంత గౌరవం ఇచ్చారు. వీళ్ళ మంచి చెడ్డలు నా చేతిలో పెట్టారు, నేను చెప్పిన దారిలో కళ్ళు మూసుకు నడుస్తున్నారు. ఇవాళ కన్న వాళ్ళకొకరులు, ఊరు వాళ్ళకొకరులు పెట్టి నాటకం ఆడలేను, నమ్మిన వాళ్ళని దగా చేయలేను. అందుకు మీరంతా నన్ను తిట్టినా దండించినా లెక్క చేయను. దేశం నాకు ఇచ్చిన బాధ్యతే నాకు దేవుడు, ఆ బాధ్యత ముందు మా నాన్న, మీ నాన్న, నేను, నువ్వు అందరూ ఒకటే. కృష్ణ, సముద్రంలో పడే వాన చినుకులు కోటాను కోట్లు, కానీ వాటిలో కొన్ని మాత్రమే ఆణిముచ్చాలు అవుతాయి. ఒక వాన చినుకు ఆణిముచ్చం కావడానికి ముందు ముచ్చపు చిప్పలో ఎంత తపన పడుతుందో, ఎంత తపస్సు చేస్తుందో, ఎంత బాధ భరిస్తుందో ఇప్పుడే తెలుస్తోంది. కృష్ణ, నీలాంటి ఆణిముచ్చాన్ని నా గుండెల్లో దాచుకుంటాను. సనల్లా వచ్చా, ఎక్కడికి వెళ్ళావు? తీసుకో తీసుకో. ఏంటో గుళ్ళో పెద్ద పూజ చేసమని 116 ఇస్తే అప్పుడే వచ్చారా? ఇదిగో సనల్లా, రేపు రామదండ వాళ్ళతో చెప్పి వాళ్ళిద్దరే అదే ఆ దేవుడు పూజారి నిజాయితీని గురించి అడిగించాలి. అలాగే పారల్లా. ఏమిటండి ఘోరం, అల్లుడు పెడదారి పెడితే మందలించడం పోయి మీరే కూతురు కాపురంలో నిప్పులు పోస్తారా? అబ్బాయికి తెలిస్తే ఎంత బాధపడతాడు, ఫలానా వాడి తండ్రి ఇలా అంటే ఎంత చెడ్డ పేరు. రాణి,
ఆడికి ఇంకా చెడ్డ పేరు రావాలి. కన్న తండ్రిని కాదన్నందుకు ఒక చెడ్డ పేరు, పావు మీద నింద వేసినందుకు ఇంకో చెడ్డ పేరు, అసలు నన్ను ఇంట్లోంచి పొమ్మన్నందుకు ఇంకో చెడ్డ పేరు రావాలి. మిస్టర్ పున్నికోటి. అమ్మా, ఇల్లు సోదా చేయాలి, వారెంట్ ఉంది, ఇల్లంతా వెతకండి. మేమెవరో తెలిసే వెతకడానికి వచ్చారా? అమ్మా, మా డ్యూటీ గడ్డం రాకండి. మీరు చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే తర్వాత మాతో చెప్పండి, వెతకండి. మిస్టర్ పున్నికోటి, మీ ఇద్దరి పేర సుమారు 2 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. ఈ డబ్బు, రామదండ పుస్తకాలు, రసీదులు మీ ఇంట్లో దొరికాయి. ఇవన్నీ ఎక్కడో చెప్పండి. అవునండి, ఆశ్చర్యంగానే ఉందండి కదా. పారలా, నాటకాలు ఆడొద్దు, నిజం చెప్పండి, ఈ రామదండ పుస్తకాలు, రసీదులు? అదే కరెక్ట్, అది రామదండ పండు తాలూకండి ఆస్పత్రి, అనాథాలయం, హాస్టల్, దేవుడి గుడిలా కట్టించాలని పండు పూజ చేశాంగా. అది ప్రజల డబ్బు, అది రామదండ ఆఫీస్ లో ఉండాలి. ఇక్కడ ఎందుకుంది? నేను ప్రజలను కావటండి, మా అల్లుడు కాడా, మాటకొస్తే మీరు ప్రజలు కాదా? ఇదిగా ఆ రామదండు మా అబ్బాయి కంపెనీ అండి, మా అబ్బాయి మావాడు, దాచమనిస్తే దాచాను. నాన్న, ఏమిటి అంటున్నది? ఆ డబ్బు దాచమని నీకు నేను ఇచ్చాను, నిజం చెప్పు. ఎక్కడదా డబ్బు, ఎవరిచ్చారు? ఎవడో దాచమని ఇచ్చాడు, ఆ ఇచ్చినారో మాకు తెలియదు. ఏ సమయంలో? అవును పారెల్లా, చెప్పు ఎవరిచ్చారు ఆ డబ్బు. చెప్పను, ఏంటి దబ్బేస్తానంటే? ముక్కు ముఖం తెలియని వాళ్ళు తెచ్చిస్తే పుచ్చుకోవద్దని విన్నారు కాదురా? ముక్కు ముఖం తెలియని వాళ్ళు వీళ్ళకి డబ్బు ఎందుకు ఇస్తారమ్మా? 4 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తారు? అన్న, బిడ్డ తప్పు చేస్తే తండ్రి ఓ దెబ్బ కొడతాడు, కాని ఏ తప్పు చేయని ఏ పాపం ఎరగని నన్ను ఇంత అన్యాయంగా ఎందుకు చావు దెబ్బ కొట్టావు నాన్న? వా 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 వా, గొప్ప నాటకం, బ్రహ్మాండమైన ఫ్యామిలీ డ్రామా. ప్రజానాయకులు పదవుల్లో ఉండి లేక ఏదో సంసారపక్షంగా జనాన్ని దోచుకోవటం, మోసగించడం కళ్ళారా చూశాం, గాని ఇంత గొప్ప ప్లాన్ ఇప్పుడే చూస్తున్నా. నీతి నిజాయితీలకు జెండా ఎగరవేసి నాయకుడై, నీతి పేరిట కన్నవాళ్లను వెళ్లగొట్టి మహానాయకుడై, వాళ్లను వేరింట కాపురం పెట్టి తను మాత్రం చిన్నింట్లోనే ఉంటూ దోచుకున్న సొమ్మును ఎవ్వరికీ అనుమానం కలగకుండా ఈ ఇంటో దాచటం నిజంగా అద్భుతం. ఓ, రియల్లీ జీనియస్. ఇన్స్పెక్టర్ గారు, మీరేదో అదృష్టవశాత్తు అతన్ని పట్టుకోగలిగారు, కానీ మామూలుగా అయితే కళేష్ గారు నడమై కౌండర్ బాబు గారు, మా అబ్బాయి కృష్ణ ఎలాంటి వాడో దేశానికి తెలుసు. అతన్ని, రామదండ్డుని నాశనం చేయాలని గిట్టని వాళ్ళు ఎవరో కుట్ర పన్నారు. గిట్టని వాళ్ళు ఆ 4 లక్షల రూపాయలు ధారపోశాక ఇంకా వాళ్ళకేం గిట్టుతుంది తల్లి? ఆ తండ్రి బావ మధ్య చందాలు చందాలంటూ సాగినంత కాలం పీక్కు తిన్నారు. నా దగ్గర 500 వసూలు చేశారు, ఇదిగోనండి రసీదు. ఇద్దరు కలిసి భయపెట్టి డబాయించి చందాలు వసూలు చేశారండి, ఇదిగో రసీదు. నా దగ్గర కూడా 1000 రూపాయలు వసూలు చేశారండి, ఇదిగో రసీదు. చిచ్చి, ఇన్స్పెక్టర్ గారు, పబ్లిక్ గా తిరుగులేని సాక్ష్యాలతో నేరం రుజువైపోయి. మిస్టర్ కృష్ణ, యువర్ అండ్ అరెస్ట్. తీసుకెళ్ళండి. ముద్దాయి యావత్ ప్రజానికాన్ని రాముడి పేరిట, రామదండు పేరిట భ్రమలో ముంచి దోచుకున్నాడు. ఆ పేర్లకే చెడ్డ పేరు తెచ్చాడు. చిన్న స్థాయిలో మోసం చేసినా చట్టం ప్రకారం కఠినంగా దండించమని చెబుతోంది. ప్రజాద్రోహి కృష్ణారావుకు IPC 420 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అన్యాయం జడ్జి గారు, అన్యాయం. మా అబ్బాయి ఏ పాప ఎదుగాడు, వాడిని వదిలేసి నాకు శిక్ష వేయండి, నాకు ఉరి శిక్ష వేయండి జడ్జి గారు, జడ్జి గారు నాకు ఉరి శిక్ష వేయండి. అమ్మా, నిన్న వెలుతురుంది, ఈరోజు కారు మబ్బులు కమ్మే, రేపు ఈ మబ్బులు ఉండవమ్మా, ధైర్యంగా ఉండు. బెదిరిపోయిన నాన్నకి, చెల్లెకి, బావుకి నువ్వే దిక్కు. వస్తా చెల్లె, ఆరోగ్యం జాగ్రత్త. బాబు కృష్ణ, నీ మీద ఒకరా
నేను తెలిసి ద్రోహం చేయలేదురా. వాళ్ళెవరో నన్ను ముంచేశారు. నేను నిజం చెప్పినా నమ్మటం లేదు బాబు. నాన్న బాధపడకు. మంచికి చెడుకి జరిగే ఈ చావు బ్రతుకుల సదరంగంలో నువ్వు, నేను, నిజం, అబద్ధం అన్నీ పావులే. నిన్ను మోసగించి నీ చేతులతో నన్ను కొట్టారు. ఆ మోసగించిన వాళ్ళెవరో కూడా నాకు తెలుసు, కానీ రుజువు చేయలేను. బాబు, 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 బాబు. కృష్ణ, ఈ కోర్టు సాక్ష్యాలే కాదు, ముక్కోటి దేవతలు వచ్చి నువ్వు దోషమని చెప్పినా నిన్న అమ్మను. నువ్వు తిరిగి వచ్చి నిజాన్ని నిరూపించేదాకా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటాను. ఐ నో రాధ, థ్యాంక్ యూ. రాధ, గొడవ జరుగుతుంది రామ్మ. ఎక్కమ్మా, పోనీ. చేతులెట్టు లంచం ఉంటే
మట్టికొట్టి మంచు కొట్టి కొంగు పట్టి పడరు పాల పిట్ట నియమాల జెండా ఎగరవేసిన దొంగనాయాలకి సుస్వాగతం. నువ్వింత గరుడవై ఉండి మమ్మల్ని జైలుకి పంపిస్తావురా, పట్టండి. పులావు ఈగల బిర్యానీ అంటే మహా ఇష్టం కదా. ఇప్పుడు నేనండి పాండ్రా మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే కాలు ఎరగొడతాను. గూండా నాయళ్ళారా, పని కావాలట్రా, పోతారా బుర్ర పగలు కొట్టమంటారా? ఎవరు రామదండు తండ్రి బామర్దీనా? వారిని లోక బామర్ది లోక తండ్రిని. అవును, మొన్న మేడమెట్ల కింద పెట్టిన డబ్బులు ఒక కట్ట తక్కువైందేరా. నేను ఎక్కడికైనా వెళ్ళి అమ్మాయి కొంచెం పాలు దొరుకుతాయేమో చూసొస్తానమ్మా. నువ్వెక్కడికైనా వెళ్తావమ్మా, వాళ్ళ నాన్నగారు వచ్చేస్తారు, ఏదో ఒకటి తెస్తారు. ఏమండి అమ్మా రాధ, ఆ దేవుడే నిన్ను పంపించాడు. మేము పర్వాలేదు తల్లి, నిన్నటి నుంచి అమ్మాయికి గంజి నీళ్లు కూడా లేవు. అలాగా ముందు హాలిక్ కలిపి. అలాగేనమ్మా, ఇది కలిపి తీసుకురామ్మా. రాధా, నీకు బుద్ధి లేదు, పురలేదు. ప్రజాద్రోహుల మీద జాలిపట్టం, వాళ్ళని ఆదరించడం కూడా ప్రజలకు ద్రోహం చేయటమే అవుతుంది. వాళ్ళని ఆదరించడం మమ్మల్ని అవమానించడం అవుతుంది. వీళ్ళు ఎన్ని కుటుంబాలని దోచుకున్నారో, ఎంతమంది ఉసురు పోసుకున్నారో నీకు తెలియదు. ఇంటికి రా, వాళ్ళకు ఇంకోసారి ఆశ్రయం ఇస్తే ఈ కొంప తగలబెట్టండి. అమ్మా లక్ష్మమ్మ, మేము వెళ్ళిపోతామమ్మా, మా వల్ల నీకు కూడా చేయటం వస్తుంది. ఈ స్థితిలో ఎక్కడికి వెళ్తారమ్మా? ఈ ఊళ్ళో దిక్కులేని వారికి దేవుడే దిక్కమ్మా. పిల్లకి పురుడు వచ్చేదాకా
ఏ కోవెల పంచను తలదాచుకుంటావమ్మా. అమ్మా ఇదిగో ప్రసాదం. ఈ కష్టాల్లో ఆ దేవుడనేవాడు. ఇంకేం చెప్పద్దాం, ఈ ప్రసాదం తీసుకుని బయటకు వెళ్ళిపోండి. మీరిక్కడ ఉంటే నాకు మాట వస్తుందమ్మా, పిల్లలు గలవాడిని, పైగా అమ్మాయి ప్రసవించే ఘడియలు. అది ఇక్కడ జరిగిందంటే కోవెల మైలు పడుతుంది. సంప్రోక్షణ అది చెయ్యాలి, చాలా తటంగా ఉందమ్మా. దయచేసి మీరు వెళ్ళండి. అమ్మని పుట్టిందండి మహాలక్ష్మి. ఇది పుట్టిన వేళ విశేషాన్నైనా మన కష్టాలు గట్టెక్కితే చాలు. శ్రీ కైలాసనాథరావు గారిని, వైకుంఠరావు గారిని, వారి బంధుమిత్ర పరివారాన్ని నా ఓడ డైమండ్ క్వీన్ మీద ఈ సాయంత్రం నేనిచ్చు తేనేటి విందుకు రావలసిందిగా అనేక సలాములు చేసి ఆహ్వానించు నవాబ్ హాజీ పీర్ మహమ్మద్ రహమతుల్లా అబ్దుల్లా అబూదబాయ్ ఖాన్ ఉస్మాన్ ఖాన్ కరీం ఖాన్ బహద్దర్. సింగపూర్ నుంచి వస్తూ ఈ పోర్ట్లో ఆగారు. మీ బోటి పెద్దలతో పరిచయం చేసుకోవాలని వారి ఓడ మీదకి మిమ్మల్ని పార్టీకి ఆహ్వానించారు. మంచిది, వస్తానని చెప్పండి. హలో, ఆ వైకుంఠం, నాకు వచ్చింది ఇన్విటేషను. ఓకే. వచ్చింది. తొందర ఉంది, కరీం ఖాన్ గారిని రానివ్వండి, వారు తర్వాత వస్తారు. ముందు ఇవి తీసుకోండి. వాతలు పెట్టడానికి బాగుందా సైజు? తుపాకులున్నాయి. ఎక్కువగా వాగితే నాలిక మీద పెడతారు వాతలు. నమస్కారం కరీం ఖాన్ గారు. క్షమించాలి, నేను వారు తెలుగు సెక్రటరీని. కరీం ఖాన్ గారు గవర్నర్ గారు బస్సులో ఇరుక్కుపోయారు, ఇప్పుడే ఫోన్ చేశారు. ఆలస్యమైనందుకు మిమ్మల్ని అందరినీ క్షమించమన్నారు. ఎంత మాట ఎంత మాట, దాందే ఉందిలేండి. మిమ్మల్ని అందరినీ వారి లేడీస్ సెక్రటరీకి ఇచ్చి వారి బంగ్లాకి పంపించమన్నారు. వారికి ఊళ్ళో బంగ్లా ఉందా? అదేనండి, అది తీసుకున్నారుగా 6 నెలలు కాంట్రాక్ట్. మరి మా అమ్మాయో? మీ అమ్మాయి లేడీస్ రూమ్ లో ఉన్నారండి. పదండి. ఇది తాతబ్బాయి గారి బంగ్లా కదా? అవునండి, నెలకు 10,000 అద్దెకి ఖాన్ గారు తీసుకున్నారు. లక్కీ ఫెలో. ఇంత గొప్ప గిరాకీ ఊళ్ళోకి వస్తే మన దాకా రాలేదు. నువ్వేం గాడిదలు కాస్తున్నావు? వద్దున్న పోత, మన బంగ్లా ఇచ్చేవాళ్ళం కదరా. అందుకే అన్నాను లో క్లాస్ ఫెలో అని. వీడు హై క్లాసు. ఏమిటిదంతా అయోమయ బాబాయ్, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అందరం వెళ్ళిపోదామమ్మా, 5 నిమిషాలు. అసలు ఈ దబీదబి గారు ఉన్నాడా అని ఎరా, నోరు మూసు కూర్చోరా. వెల్కమ్ జెంట్మెన్ అండ్ యంగ్ లేడీ. Thank you.
పాస్. హాయ్ చార్మింగ్ లేడీ. సారీ జెంటిల్మెన్, హమ్ కరీమ్ ఖాన్. హమ్ కైలాసం హూం. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వైకుంఠం. హ్యావ్ ఎ ఫ్రెష్ వన్. అమ్మో అమ్మో. అరంగులు కూడా కాల్చుకుంటా లేకపోయేటరా? హై క్లాస్ పీపుల్ అంతేరా, అరిస్తే తంతా ఊరుకో. అయినా పట్టేవుగా కట్ట. థ్యాంక్ యూ జెంటిల్మెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. హార్బర్ మే కస్టమ్, బడా కస్టమ్. అంటే మనకు తెలియకుండా మన చేత స్మగ్లింగ్ చేయించి మన నోట చుట్టు కొట్టాడు. వింటే తంతాడు. అడిగి తెలివి రాదుగా అప్పి. మర్యాదగా సగం మాట ఇస్తావా లేకపోతే అల్లరి చేసి బజార్ ఎక్కించేనా? నేను పోలీసులు ఫోన్ చేస్తా. వైకుంఠం, నువ్వు ఒక్క ఫోన్ చేస్తే నేను నీ గురించి 100 ఫోన్లు చేయగలను. నువ్వు తెలుగువాడివా? ముందు మీ వాణ్ణి, తర్వాత అన్ని భాషల వాణ్ణి, అన్ని జాతుల వాణ్ణి, ఆ మాటకొస్తే దేవుడు లాంటి వాణ్ణి. నాకు 100 పేర్లు, 1000 ముఖాలు. ఇవాళ కరీం ఖాన్, రేపు సుబ్బారావు, ఆనగ జాన్ టైలర్, జింబా కంబావా చింగ్టుంగ్ లియా రాస్కెల్ నికో, ఇలా పేర్లు, భాషలు, రూపాలు మార్చి మార్చి. నా అసలు పేరేమిటో మర్చిపోయాను. బ్రదర్స్, ఇవాళ ఆ చుట్టలు మీ నోళ్లలో కాలుతూ మీరు షిప్లోంచి బయటికి రాబట్టి నా పని హాయిగా జరిగిపోయింది. ఒకవేళ కస్టమ్స్ వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటే? తలమూడేలు పడేది తప్పదు. ఈ వృత్తిలో ఆ రిస్క్ తప్పదు. అంటే స్మగ్లింగ్ నీ వృత్తి? మీది కాదా? మీది కాదా? ఇందులో తప్పే ఉంది సార్. మనకు కావాల్సిన సరికి అవతల గట్టునుంది, వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇవతల గట్టునుంది, మధ్యలో ఈ గవర్నమెంట్ వాడేవాడండి మనసు వచ్చిన కట్టడానికి. చెప్పండి సార్, చెప్పండి. టేక్ ఇట్ ప్లీజ్. గవర్నమెంట్ ఎవడో ఎరా. చిచి రాధా, వాట్ ఈస్ దిస్ ప్లేస్? హోల్డ్ ఇట్. ఆమెనేమనకండి, ఐ లైక్ ఇట్. ఇలా ధైర్యంగా చీకొట్టే వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. థ్యాంక్ యూ రాధా. సో సార్, మనం చేతులు కలిపాం. ముందు ముందు ఎన్నో సాహసాలు చేయాలి. ఓకే 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 ఓకే. ఒరే నీ వెనక. అమ్మ రాధా, అత్తయ్య రాధా, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారని పిలిపించారమ్మా. ఇక్కడ రాధా రైట్. అరే వీళ్ళు కాంగారు, వీళ్ళు పెద్ద దొంగలండి, బందిపోడు దొంగలు. వీళ్ళ అబ్బాయి గజ దొంగ, జనాన్ని దోచి జైలుకి వెళ్ళాడు. వారిని వీడా? వీళ్ళ అబ్బాయి పెద్ద కేడి అండి. ఎరా చూసారా వాళ్ళు, ఇటువంటి అలగా జనాన్ని మీరు దగ్గరికి చేర్చకూడదు. వెళ్ళగొట్టండి. బాబు బాబు, కరీం గారు గారు, అన్ని అబద్ధాలు, అసలు నేరస్తులు వీళ్ళు. నా బిడ్డ మీద, నా మీద నేరాలు వేసి నిందలు పంపారు. నా బిడ్డ జైల్లో మగ్గిపోతున్నాడు బాబు. కనికరించండి బాబు, కనికరించండి. ఏమండి కరీం ఖాన్ గారు, ఇది చాలా అన్యాయం. వీళ్ళ అబ్బాయి జైలుకి వెళ్తే వీళ్ళకెందుకు శిక్ష? వీళ్ళెందుకు బయటికి గెంటాలి? దయచేసి వీళ్ళకి ఆశ్రయం ఇప్పించండి. ఓకే బై ఆల్ మీన్స్ సార్. ఈమె చెప్పింది చాలా కరెక్ట్ కాకపోయినా, ఇంత చక్కని చుక్క చెప్పింది కరెక్టే అయ్యండి. మిస్ సరిత,
వీళ్ళని లోపలికి తీసుకెళ్లి పనిలో చేర్చు. సంతోషం బాబు, దండాలి బాబు. తులసి తులసి అమ్మా రమ్మా రండి రండి. మై గాడ్, అన్ని నిఖార్సైన రాళ్లే. ఒక్కొక్కటి వాటా 5 వేలకు తగ్గదు. అంటే 100,000 రూపాయలు రాళ్ళు. వారిని నోకలు తల్లినట్టు తల్లి పారేశాడు ఎరా. అవునరా, పిట్టల్ని కొట్టినట్టు కొట్టడు కదా బాబాయ్. హలో రాధ, అనవసరంగా పారేశావు నీ వాటా వచ్చారు వైకుంఠం. బాబాయ్, ఏమిటిదంతా? ఈ వజ్రాలు ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? వెంటనే పోలీసులు ఫోన్ చేసి వాళ్ళకి అప్పచెప్పండి. అదేనమ్మా, అదే పోలీసులకి ఫోన్ గురించే మేము మాట్లాడుకుంటున్నాం. అసలు వీడెవడు? మనల్ని ఎందుకు పిలిపించాడు? ఎవరనుకుని పిలిపించాడు? దేవారసుగా ఈ వజ్రాలు ఎందుకు పారేశాడు? వీటి గురించే మేమందరం ఆలోచించుకుంటున్నాం. తొందరపడి పోలీసులకి ఫోన్ చేశాము, అసలు ఈ వజ్రాలు నావి కావు అనొచ్చు, నేను మీకు ఇవ్వలేదు అనొచ్చు. అంచేత జాగ్రత్తగా వల పన్ని వాణ్ణి పట్టించాలి. తొందరపడ్డాము, పిట్ట తుర్రుమంటుంది. పార్ట్నర్, వీడి కరీం గాడు తుర్రుమని ఎగిరిపోయే పిట్ట, లేకపోతే దబ్బున తన్నే డేగ. అవునండు, ఉత్తిపుండానికి వజ్రాలను విత్తనాల్లో విసిరాడంటే. అది కాకుండా వాడి రూపురేఖలు మాట తీరు చూస్తుంటే నాకు కృష్ణే గుర్తుకొస్తున్నాడు. ఎస్ పార్ట్నర్, వాడి అమ్మ నాన్న అక్కడ చేరడం ఇదంతా చూస్తే. సరే పదండి. ఏమండి, మీ అనుమానం తీరిందా? సారీ, మీకు అనవసరంగా శ్రమించాం. వెళ్ళి మీ పని చూసుకోండి. వాడు వీడు కాదు, వీడు వాడు కాదు, వాడు వేరు వీడు వేరు. ఇంకా కొంచెం వడ్డించనా బాబు గారు? రారు అనక్కర్లేదమ్మా, బాగుంది. ఇంచుమించు మా అమ్మ చేసినంత బాగుంది. అలాగా బాబు గారు. గారు అనొద్దన్నాను. మా అమ్మ చేతి ప్రసాదం తిని ఎన్నెళ్ళయిందో, మళ్ళీ ఇన్నాళ్ళకి. నేను అంతే బాబు, నా బిడ్డకి ఇంత అన్నం పెట్టి ఎన్నాళ్ళయిందో. వాడు జైల్లో ఏం తింటున్నాడో, ఏం అవస్థ పడుతున్నాడో. నేరం చేసిన వాళ్ళందరితో పాటే అతను. వాడు నేరస్తుడు కాడు, దేవుడు బాబు. మేము చేసిన నేరానికి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు బాబు. ఇంత సను ఇచ్చావు కాబట్టి అడుగుతున్నాను, నా బిడ్డను ఒక్కసారి చూపించగలవా? నేను తలుచుకుంటే అతను విడిపించగలను కూడా, కానీ. సార్, కైలాసం గారు వాళ్ళు వస్తున్నారు. సార్, బూట్ పాలిష్. విలేజ్ బ్రూట్, ఎవరా నువ్వు? ఛీ, రాస్కిల్. ఇదో వేటిది ఎరా. సెక్రటరీ? ఎస్ సార్. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు వేధో మనుషుల్ని, దరిద్ర ముఖాలు? ఓ, యూ ఓల్డ్ మ్యాన్, రాత్రి నా విస్కీ బాటిల్ తాగావా లేదా? లేదు బాబు గారు, తాగుడు మానేశాను బాబు గారు. చలా, ఎవరు ముడి ముసలాడా? రొప్పున ఒకటే వాసన, చచ్చి కంపు. దిస్ యూ ఓల్డ్ మ్యాన్, దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలా నా కంట పడ్డావా? నిన్ను మెడబట్టి. హలో సార్, రండి రండి. అబ్బాయి సాయి, హౌ ఆర్ యూ మిస్టర్ ఖాన్? ఫైన్. మిస్ రాధ, మీ సిఫార్సు కేసులు నా ప్రాణం తీసేస్తున్నారు. మీ మీద గౌరవం వల్ల వాళ్ళని భరిస్తున్నాను. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మీరు చేసే ఘనకార్యం ముందు. మా రాధకి పేదవాళ్ళంటే మహాజాలండి. సరే, నీ పుట్టినరోజుగా చెప్పు. కాది, నువ్వు చెప్పావుగా. బర్త్డే నీది కదమ్మా, నీ చేత్తో ఇవ్వు. రేపు నా పుట్టినరోజు, ఎవరిని పడితే వాళ్ళని పిలవడం నాకు అలవాట్లేదు. మీరు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు కనుక రేపు పార్టీకి రావచ్చు. రాధా, ఏమిటిది? కైలాసం గారు, అందరినీ మన దొంగ మర్యాదల మూసలోనే నొక్కేస్తే ఎలా? లీవ్ హర్, ఆ పొగరు చిగురించనేయండి. థ్యాంక్ యూ మిస్ రాధా. ఆడవాళ్ళని వయసు అడగకూడదు కానీ ఎన్నో ఏడు.
97. Any happy returns of the day. Thank you. కరీం గారు మన చీఫ్ గెస్ట్ కదమ్మా, ఆయన తర్వాతే మనందరం. కైలాసం గారు, నిన్న ఈ రాధన వయసు ఎంత అని అడిగితే 97 అంది. 97 వచ్చినట్ట వెళ్ళినట్లా? ఈమె తేల్చి చెప్పటం లేదు కాబట్టి ఈమె వయసెంతో నేనే నిర్ణయిస్తాను. సిగ్గుపడుతోంది అండి, చెప్పండి. ఈమెకు 3 ఏళ్ళు. వాట్? 3 ఏళ్ళా? అవును, 3 ఏళ్ళు 21. గొప్పవాళ్ళు జోకేసినప్పుడు ఇలా గట్టిగా నవ్వాలిగోలేరా? ఔరంగజేబు చక్రవర్తి ఓసారి కోహు నిర్వజ్రాన్ని ఓ పథకానికి అమర్చాలని కోయించాడు. కొన్ని చిన్న ముక్కలు మిగిలాయి, వాటితో చేయించిన హారం ఇది. మార్వలస్. మే ఐ? ప్లీజ్ ప్లీజ్. తప్పే ఉందమ్మా అందులో. అది ఇంగ్లీష్ మర్యాదమ్మా, అందులో తప్పేమీ లేదు. పోనా. కైలాసం గారు, నేను ఫోన్ ఇక్కడ మాట్లాడలేను, ఏదైనా గదులు. బాలే బాలే, రండి, ఆగదుగా మాట్లాడదురు కానీ. తప్పకుండా అమ్మ, తప్పండి, రండి ప్లీజ్. హలో. కాల్ ఫ్రమ్ బాంబే సార్, మిస్టర్ కరీం అందలై. హలో అంకుల్, కార్బ్ అంకుల్, ఎక్కడికి వచ్చారా? ఫోన్ ఇంత లేట్ ఏమిటి? బిగ్ డాడీ వచ్చాడా? దట్టి హారీ వచ్చాడా? మసాందారా వచ్చాడా? డబ్బు రెడీ చేశారా? రాలేదా? డబ్బు రెడీ కాదా? టైం కావాలా? రే కార్బంకుల్, నాతో చదరంగా ఆడుతున్నారా మీరు? చదరంగాలు నువ్వు వాళ్ళు ఆడుకోండి. చెప్ నార్మై. బంగారం బంగారం అన్న ప్రాణం తీశారు. బంగారం దేవులోకి వచ్చి వారం అయింది. ఇక్కడ ఆఫీస్ పెట్టి నాటకం ఆడటానికి నాకు రోజుకు 10,000 ఖర్చు మీటర్ కాలుతుందిరా. ఇంకా వారం రోజులు కావాలా? వారం రోజులు ఆగితే సరుకు గల్లంత అయిపోవచ్చు, ఫుల్లు కపట్ట చెకింగ్ లో దొరికిపోవచ్చు. డబ్బు లేని గాడిద కొడుకులు నాకు ఆర్డర్ ఎలా ఇచ్చారా? అడ్వాన్స్ ఎలా ఇచ్చారు? కార్బంకుల్, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. 3 రోజుల్లో ఆదివారం అర్ధరాత్రిలోగా నాకు డబ్బు ఇవ్వకపోతే మీరిచ్చిన అడ్వాన్స్ 25 లక్షలు గోవిందా. సరుకు నా ఇష్టం వచ్చిన రేటు అమ్మేసిపోతాను. నాకు అవతల ఆఫ్రికా వజ్రాలు దిగుమతి ఉంది. ఆదివారం లోపల 10 లక్షలు అడ్వాన్స్ మింగి బంగారం కొడితే నువ్వు 5-6 రోజుల కన్నా ఎక్కువ బతకవు. రే, నన్ను చంపాలని సరదా పడే వాళ్ళకు 4 మైళ్ళు ఉంది. కదలలేక వాతం వచ్చి వాళ్ళు అక్కడే చస్తున్నారు. దట్స్ ఆల్ కార్బంకుల్, బిగ్ డాడీకి 134కి చెప్పు, ఆదివారం అర్ధరాత్రి 12 గంటల్లోగా 75 లక్షల రూపాయల క్యాష్ లేదా మీరిచ్చిన అడ్వాన్స్ 25 లక్షలు. బిస్మిల్లా బిస్మిల్లా. బంగారం 75 లక్షల రూపాయలు. 75 లక్షలు బంగారం. బంగారం అరే క్యాబ్ బాయ్, ఇంకా దొరకలేదా? మీరు జోక్ చేస్తున్నారు. ఎంత రహస్యంగా దాచినా దాని సిగతరగా మరీ అరటన్ను బంగారం. అరటన్ను కరెక్టేనా? అవును, తక్కువ కాకుండా. మహాప్రభువ, బుర్ర చెడిపోతుంది, మీరే సెలవు ఇవ్వండి. కారులో బంగారం దాచలేదు. అసలు ఈ కారే బంగారం కారు, పోత పోసిన బంగారం. అమ్మా, అంటే కారులో బంగారం పెడితే కస్టమ్స్ వాళ్ళు సోదా చేయరు? ఏదో ఫారిన్ కార్ తెచ్చుకుంటున్నామంటే కాబోలనుకుని 50,000 ట్యాక్స్ వేసి వదిలేస్తారు. అందుకని నేను ఆఫ్రికాలో అరటన్ను బంగారం కొని ఈ కారు రూపంలో పోత పోయించాను. ఇంజిన్ కూడా బంగారమే. ఈ టైర్లు ఆ సీట్లు మాత్రం రబ్బర్ కవర్లు.
ఇది నడిచే కారు కాదు. చూపిస్తాను రండి. మహాప్రభు కరీంజీ, మీకు జోహార్లు, మీ బుర్రకు జోహార్లు, మీ ప్లాన్కు జోహార్లు. రకరకాల స్మగ్లింగ్లు చూశాం గాని ఇటువంటిది ఎక్కడ కనీ విని ఎరగం. కరీంజీ, చూడటానికి నా తమ్ముడు వయసు వాళ్ళలా కనిపిస్తున్నా, నా తాతకు కూడా పాఠాలు నేర్పగలరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంతకీ దీని ధర ఎంత ఉంటుందో? మార్కెట్లో గ్రామ్ 100 రూపాయలు అమ్మితే 2 కోట్లు వస్తుంది. సగానికి సగం తగ్గించి 50 చొప్పున అమ్మితే 1 కోటి రూపాయలు వస్తుంది. నేను ఆ జానీగాడికి ఆఫర్ ఇచ్చింది 75 లక్షలు. వాడి కర్మ, వాడికి డబ్బు దొరకలేదు. ఇది ఆ గోవా పార్టీకే ప్రాప్తం ఉంది. కరీంజీ, మేంగుంటాం, మాకమ్మేయండి. 5 లక్షలు కాదు, సరిగ్గా విన్నారా? 75 లక్షలు. సారీ, ఏమనుకోదు. మేము తెస్తాం సార్ రేపట్లోగా. రేపు కరీంజీ, చిన్న ప్రార్థన. ఏంటి? ఆ 75 లక్షల్లోనూ 25 లక్షలు వాడెవడో జానీగాడు కట్టేశాడు కదా, ఆ 25 మా పేరు దమ్మేసుకోండి. మేమందరం ఎలాగోలా కష్టపడి 50 లక్షలు కట్టేస్తాం. వాడి బాబుగాడి సొమ్ము మీ ఖాతాలోనా? అయినా కైలాసం గారు, ఈ బిజినెస్ లో రూల్స్ మీకు కూడా తెలుసుగా. చెయ్యి దాటిన డబ్బు గోడ కొట్టిన సున్నమే, తిరిగి రాదు. ఏదో మీరే సర్దుబాటు చేయాలి. 50 సెట్లు చేసేయండి. ఓకే, నాతో బిజినెస్ నిమిషాల మీద తేలిపోవాలి. బట్ వన్ కండిషన్. చెప్పండి. 50 లక్షలు బ్లాక్ లో ఇవ్వండి, మిగతా 25 లక్షలు వైట్. 50 లక్షలు నల్లలక్ష్మి, 25 లక్షలు తెల్లలక్ష్మి. బ్లాక్ ఏ దిక్కు లేదంటే వైట్ ఎక్కడ సార్? మాకున్నదంతా తెల్లారిలోగా అమ్మి తాకట్టెట్టి పోగేస్తే 50 అవుతుంది. నేనడిగే తెల్లలక్ష్మి డబ్బు కాదు మామాజీ, నడిచే లక్ష్మి, మీ ఇంట్లో నాట్య లక్ష్మి రాధ. అంటే మా రాధని కొంటారా? చచ కొనటం కాదు, పెళ్లి చేసుకుంటాం. నేను ఆ రోజే చెప్పాను అలాంటి పొగరబోతు పిల్లే నాకు పెళ్ళాం కావాలని. పెళ్ళాం, అండర్స్టాండ్? ఆ పిల్లను ఒప్పించి నాకు 50 లక్షలు కట్నమిస్తే ఈ 2 కోట్ల రూపాయల ఆస్తి మీది. మై ఫ్రెండ్, ఆలోచించుకోండి. రాధ అసలే మొండికటం, ఒప్పుకుంటుందో లేదో. బాబాయ్, డబ్బుతో పొగరుతో ఆ ఖానికి సిగ్గులంతా లేకపోవచ్చు, మంచి మర్యాద గుర్తుండకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు మీరు ఆ మాట్లాడడానికి మనసులా ఒప్పింది? చూడు రాధ, నేనే కాదు మీ అమ్మ నాన్న బతికున్నా సంతోషంగా ఈ సంబంధం కుదిర్చేవారు. నీ సుఖం సంతోషం కోరే నేను ఒప్పుకున్నానమ్మా. అతని సంతోషం కన్నా నా సుఖం సంతోషమే ముఖ్యమైతే నా మాట నీ మనసుని మన్నించేవాడివి. సుఖ సంతోషాలు, నీతి నియమాలు మాట్లాడుతూ కూర్చోటానికి మనకి టైం లేదు. అతను చాలా పెద్దవాడు, ప్రేమ గౌరవంతో అడిగాడు. పైగా అతనికి మనకి చాలా లావాదేవీలున్నాయి. ఇప్పుడు నువ్వు వెంటనే సరే అంటాం మంచిది, సంతోషంగా సరే అంటాం చాలా చాలా మంచిది. మీరు సలహాలు చెప్తున్నారా, బెదిరిస్తున్నారా? అది నువ్వు ఇప్పుడు చెప్పబోయే సమాధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను ఒప్పుకోను, చచ్చినా ఒప్పుకోను. చచ్చాక వాడు ఒప్పుకోడు బేబీ, అయినా చావటంలో పెద్ద నావల్టీ ఉంది. ప్రతిక్షణం ఎన్నో జీవరాశులు చస్తున్నాయి. బతికిన వాళ్ళను గురించి, బతకదలిచిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బాబాయ్, అతనంత హద్దు మీరు మాట్లాడితే నేను గీత దాటాల్సి వస్తుంది. నేను చెప్పదలుచుకున్న మాటలే అతను పలుకుతున్నాడమ్మా. కరీం ఖాన్ గారు చాలా పెద్దవాడు, ఉప్పెల్లా విరుచుకుపడితే మనం ఎవ్వరూ ఆగలేం. వాడేమన్నాడో తెలుసా?
ఒకవేళ మీ రాధకు ఆ జైల్లో ఉన్న కుర్రోడ మీద భ్రమేమైనా ఉంటే వాణ్ణి అక్కడే కైమా కుట్టించేద్దాం. అంతా మన వాళ్లే అన్నారు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏమన్నా పేచీ పెడితే వాళ్ళని కూడా టిఫిన్ చేయించి సొరచేపలకు వేసేద్దామన్నాడు. వేసేస్తాడు. ఇదంతా నీ మనసు తేలికపరిచి సంతోషంగా ఒప్పుకునేటట్టు చేయడానికేనమ్మా. పాప నువ్వంటే అతనికి అంత ప్రేమ. వాడు ఎంత కసాయివాడు, అంత కరుణామయుడు. నిజంగా అతనికి నా మీద అంత ప్రేమ ఉందంటే నేను నమ్మను. ఒకసారి నేను వెళ్ళి అతనితో మాట్లాడచ్చా? తప్పకుండా. యూఆర్ వెల్కమ్. నీకున్నది ప్రేమ కాదు, పంతం, నా మీద పగ. అయితే ప్రేమ అనే వస్తువుకి నీ దృష్టిలో పగ అని పేరు మార్చాలి. ఏ పేరుతో పిలిచినా నీలో ఉన్నదొక్కటే. నువ్వు కోటీశ్వరుడివి. నువ్వు కో అంటే ఓ అని పలికేవాళ్ళు చాలా మంది ఉన్నారట. నేను చీ అన్నాను, అందుకే రెండోసారి నా వంక కన్నెత్తి చూశాను. నీ మాటికి లొంగలేదన్న కసి కొద్ది పట్టుబట్టావు. కోట్లు గుమ్మరిస్తానని నా వాళ్ళకి ఆశ చూపిస్తున్నావు, కూని చేయిస్తానని నన్ను భయపెడుతున్నావు. ఇవే నీకు తెలిసిన విద్యలు. మనసిచ్చి మనసు గెలిచి నూరేళ్లు బ్రతకటం నీకు అర్థం కాదు. నీకు సుఖాన్ని గురించే తెలుసు, కానీ శాంతి సంతోషాల గురించి నీకు తెలీదు. నువ్వు కిరాతకుడివి. నీ వేటకి నేనే దొరికానా? రాధా, నీలో ఉన్నది ప్రేమ కాదు, వ్యామోహం, మొండి పట్టుదల. నీ పెద్దలు, నీ సంఘంలోని పెద్దలు వద్దన్నారు కాబట్టి నీకు అతనే కావాలి. నువ్వు చీ అంటే నాకు పంతం రాలేదు. మీ బాబాయ్ నో అన్నాడు కాబట్టి నీలో మొండి పట్టుదల కలిగింది. నువ్వు నన్ను పెళ్ళాడాలనా, నా మనసు మరమ్మతు చేసి నీతులు చెప్పాలనా? రెండును. ఆ జైల్లో ఉన్న కురవాడు నాకంటే ఎందులో గొప్పవాడు. వాడు సూటిగా బతకడం చేతకాని అసమర్థుడు. పెడదారి పట్టి మోసాలు చేసి అది చేతకాక జైల్లో పడ్డ అభాగ్యుడు. నోర్మల్. అతని గురించి నాకేం చెప్పకు. అతని పేరెత్తే యోగ్యత కూడా నీకు లేదు. నీ జేబులో 1 కోటి రూపాయల మూట, అతని కాలి గోటి కూడా సరిపోదు. అతను మనిషి. అతనిలో ఉన్నది వయసులో పొంగే మదం కాదు, మనసు నిండా ఉప్పొంగే ప్రేమ, సాటి వాళ్ళ మీద జాలి. అతని దేవుడు. ఇవాళ్టి అపనిందలే రేపు అలంకారాలవుతాయి, ఇవాళ్టి అపకీర్తే రేపు మంగళహారతులుగా మారిపోతాయి. రాధా, ప్లీజ్ పొగడకు, వాడి గురించి పొగడకు, నేను భరించలేను రాధా. మొగుడు పిల్లడా.
అయితే అయితే పెళ్ళాన్ని కాదా కళ్యాన్ని కాదో వలపు బోణి, అయితే మొగుణ్ణి కాదా మొగాన్ని కానీ వలపు బోణి, చేస్తా మోజువాణి కానీ వలపు బోణి, చేస్తా మోజువాణి కానీ వలపు బోణి. బాబాయ్, మీరు చెప్పింది నిజం. ఆయన చాలా గొప్పవారు, చాలా మంచివారు. నేను ఆశలు పెట్టుకున్న కృష్ణ తిక్కరెగితే నన్ను వదిలేయగలడు. కానీ ఈయన నా కోసం కోట్లు గుమ్మరించడమే కాదు, నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం. తేడాలు ఇప్పుడే తెలుస్తున్నాయి బాబాయ్. అంటే పెళ్లికి ఒప్పుకున్నట్టే కదా? మీ ఇష్టమే నా ఇష్టం బాబాయ్. వైకుంఠం, దేవుడు అప్పుడప్పుడు నాకున్నాడనిపిస్తూ ఉంటుందయ్యా. ఉన్నావా? ఉన్నాలేరా మామాజీ. అల్లుడు గారు, మేము రెడీ. నేను రెడీ, డబ్బు రెడీ అయినా అని నా నోటితో చెప్పడం ఎందుకు? మీరే చూస్తారుగా. పరిహాసం చేస్తున్నావమ్మా. అంతా విన్నాను, చూశాను. ఇంకా ఎందుకమ్మా పిలుపు? దురదృష్టం అంతా మాదే. మా పాపాలు అబ్బాయిని తరిమి కొడుతున్నాయి. చివరికి మన చచ్చిన పిల్లని కూడా కాకుండా చేశాయి. జరుగుతున్న నాటకం ఏమిటో మీకు తెలియదు, నేను చెప్తాను. 20, 30, 40, 50 అరకోటి. ఎరా ఉండ్రా, ఇల్లు వాకిలి పొలము పుట్రా అమ్మిన సొమ్మంతా దీంట్లో పోసాం. నా పెళ్ళం మెళ్ళ పుస్తెల తాడు కూడా తాకట్టేశా. ఆ పసుపు తాడు బాగా బలిసి పలుపు తాడు సైజులో వస్తుందిలే ఏడాకో. పర్వాలేదా పార్ట్నర్, గ్యారంటీ. ఈ డబ్బులా ఇస్తాం, వాడు ఆ బంగారం ఎలా ఇస్తాడు. ఆ తర్వాత ఆ కారుని కేజీ ముక్కలుగా నరికి పారేసి పొట్లాం కట్టి అమ్మి పారేస్తాం. బేరగాళ్ళు రెడీగా ఉన్నారు. అరగంటలో 60 కోట్ల లాభం, 50 లక్షలు అరగంటలో. సరిత, వాళ్ళు వచ్చే వేళ అయింది. నువ్వు అమ్మా నాన్న వాళ్ళని పెరడదోవని తీసుకెళ్లి కారు ఎక్కించి పోలీస్ స్టేషన్కి పంపించి మనం చెప్పే వరకు బయటికి రావద్దని చెప్పు. అబ్దుల్లా, వాళ్ళు వచ్చి డబ్బు హ్యాండ్ ఓవర్ చేయగానే మీరు వాళ్ళ వ్యాన్లో ఎక్కి కూర్చోండి. హార్బర్కి పొమ్మని చెబుతాను. హార్బర్ దారిలో కొంత దూరం వెళ్ళి దారి మళ్లించి వ్యాన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించండి. ఓకే? ఓకే సార్. నమస్కారం కరీం ఖాన్ గారు. నమస్కారం. రెడీయా? రండి. దాంతో 25 లక్షలు, మొత్తం 50. లెక్క చూసుకోండి. కట్టలా కాగితాల పెట్టెలు మన దగ్గర మాట్లాడారు. రాదు, మన స్మగ్లింగ్ రింగ్ లో అదే కదండి గొప్ప. మామూలు ఇతిపట్ల మోసాలు చేస్తారు, మనం చస్తే ఆ పని చేయం. వెల్ మిస్టర్ కైలాసం, ఇందులో మీకు బాగా లాభాలు రావాలి. ఈసారి మళ్ళీ వజ్రాలకు నాకు ఆర్డర్ ఇవ్వాలి. లక్షల స్థాయి దాటి కోట్లలోకి వెళ్ళాలి. ఏదో అంతా మీ సలహా. అబ్దుల్లా, షేర్ ఖాన్, మీరు వ్యాన్ తీసుకుని హార్బర్కి వెళ్ళండి. అలాగే సార్. వేరో తండ్రినే, వేరో తండ్రిది, వేరో తండ్రినే. ఇదిగో నువ్వు వేరో తల్లివే, వేరో తల్లివే. ఎంత పని చేశాడో చూసావా నా బిడ్డ? ఎంత పని చేశాడు? మాట్లాడు కరీం ఖానా.
నా వీర కొడుకు ఆ గాడిద కొడుకులకి కుక్క గాడుకు చెప్పు దెబ్బ కొట్టాడా? భయపడక్కర్లేదు, ఇవాళ నేను గర్వపడే రోజు. వాళ్ళ సంగతి నా బిడ్డగాదలుడు, నేను చెప్తాను ఇవాళ వాళ్ళ సంగతి. అదిగో మీ బంగారు కారు. కస్టమ్స్ వాళ్ళు ఎవరన్నా బిడ్డ? సాల్ రైట్, షర్ట్తో సహా తీసుకోండి. హాల్ట్! బ్లాక్ మనీ ఇచ్చారు, మరి నా వైట్ మనీ తెల్లలక్ష్మి 5 లక్షలు ఏది? రామారా, 100 ఏళ్ళు. ఇదిగోండి మీ తెల్లలక్ష్మి, కాకపోతే తెల్ల చీర ఒక్కటే తక్కువ. ఏం బేగం ఇంత ఆలస్యం? చలో చలో. అల్లుడు గారు, కరీం ఖాన్ గారు, పెళ్లి కనీసం దండలన్నా మార్చుకోండి మా దేశంలో. నై నై, మీ దేశం కాదు, మా దేశం కాదు, మా అసలు దేశం సముద్రం మీద ఓడ. ఈ రాత్రికి ఓడలోనిక, అందరూ పార్టీకి రండి. చలో బేగం. వస్తాను బాబాయ్. జాగ్రత్త అమ్మా. బాయ్ బాయ్ మామాజీ. తెల్లలక్ష్మి రాధ విలువ 25 లక్షలు. అబ్బులు, లాభాల్లో వాటాలు పంచేటప్పుడు ఈ 25 లక్షల సంగతి మర్చిపోకు సుమా. అవును. ఇక కైలాసాలకి వైకుంఠాలకి పరలోకేస్తారా? అబ్బిగా చుబ్బిగా దొంగ ముండా కొడుకులారా, నన్ను ముంచుతారా? నా కొడుకుని జైలుకు పంపిస్తారా? మీరు అట్టా చూస్తారా? కరీం ఖాన్ అంటే ఎవరు అనుకున్నారా? రామదండు నాయకుడు రా, హీరో కృష్ణ రా, వాడు నా బిడ్డరా? మీకు మస్కా ఇచ్చి మిమ్మల్ని ముంచేశాడు రా, మిమ్మల్ని ఊరకొక్కలాగా ఆడించాడు రా. వాడు మీ బావేనా, కృష్ణేనా? అవును మా బావ కృష్ణే. వీళ్ళందరినీ తీసుకెళ్లి గదిలో పెట్టి తాళమేయండి. మోసం, పచ్చి మోసం. మన్నింతకాలం ఫ్లవర్స్ నుంచి ఆడించాడన్నమాట. ఇంకో 10 నిమిషాల్లో ఓర కుక్కలు భయం అంటూ ఓరకేసి పరిగెత్తాయి. ఓడ మీదకు వచ్చాక హలో సార్, పంపు మునిగింది. మీ నాన్నగారు గొడవ చేసి అంతా బయట పెట్టారు. వాళ్ళందరినీ ప్యాలెస్ లోనే కట్టిపడేశారు సార్. మీకోసం బయలుదేరారు. ఓ గాడ్. రాధ, వాళ్ళ నువ్వు దేవుడే కాపాడాలి. ఏమైనా సరే నేను హార్బర్కి వెళ్ళి తీరాలి. ఎవరి ప్రాణాలు పోయినా సరే వాళ్ళని పట్టివ్వాలి. నువ్వు వెళ్ళు. కమాన్. బాబాయ్ బాబాయ్, మోసం అంతా మోసం. ఆ కరీం దొంగ, పచ్చి దొంగ. అసలు వాడు కరీమే కాదు బాబాయ్, వాడు రామదండు కృష్ణ. బాబాయ్ ఏడి ఆడి పట్టుకోవడానికి వెళ్ళారమ్మా. అడుగు ముందుకేశారా? జాగ్రత్త. అమ్మా రాధ. రండి పెళ్లి వారు రండి. ఇంకో అరటిన బంగారం మిగిలిపోయింది, హాఫ్ రేట్కి ఇస్తాను, కొంటారా? కృష్ణ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. జోహార్, తాడి తన్నేవాడి తల తన్నేవాడు కూడా ఉంటాడని రుజువు చేశాం. రా మాతో కలిసిపో, మాకు నాయకుడి అయిపో. మా తెల్లలక్ష్మినిచ్చి పెళ్లి చేసి 10 లక్షలు నల్లలక్ష్మిని కట్నం ఇస్తాం, మిగతా 40 లక్షలు మాదిచ్చి. నా జేబులో సొమ్ము నాకు లంచం పెడతావేమిటి మామాజీ? పార్ట్నర్, వీడికి తెలుగులో చెప్తే అర్థం కాదు. అలాగే, తెలుగు రానివాడు, పాపం మన మాతృభాషలోనే చెప్దాం. పిస్టల్ పైకెత్తే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే
మీ మాతృభాషలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న మా తుపాకులు కనిపిస్తాయి. పడండి పడండి. అబ్బాయి, ఇది నీ ఓడ. ఇక్కడ నీకు తగినంత బందోబస్తు ఉంటుందని నాకు తెలుసు. అందుకే నేను ఇంటి దగ్గర నీ అమ్మని, బాబుని, బావని, చెల్లెల్ని బందోబస్తులో పెట్టి మరీ వచ్చా. నా డబ్బు నాకు వాపసిచ్చావని 30 నిమిషాల్లో నేను ఫోన్ చెయ్యకపోతే నీ కుటుంబాన్ని నిలువునా కాల్చిపారేస్తారు మా వాళ్ళు. 30 నిమిషాలు దాటిపోయినట్టుంది. ఈ పాటికి వాళ్ళని చంపేసుంటే కథే లేదు, లేకపోతే బేరం మాట్లాడుకున్నాం. సార్, ప్యాలెస్ నుంచి మెసేజ్. హలో హలో. అబ్బాయి, నేను నేను రా. ఏమైంది చెప్పు నాన్న. ఒక ఎవడి బేబీ ఎత్తుకు పారిపోయాడు రా. అన్నయ్య, నా బిడ్డని కాపాడు అన్నయ్య. బేబీ పుట్టి పుట్టగానే మానవ సేవ చేసే భాగ్యం నీకు ఇచ్చాడమ్మా. చిజీ, మర్యాదగా మీ వాళ్ళందరినీ తుపాకీలు కింద పడేమా. వైకుంఠం. సారా, ఆ డబ్బెక్కడ దాచావో చెప్పు. లేదు, నీ వాళ్ళలాగే ఈ పసిగుడ్డు చేత కూడా సముద్ర స్నానం చేయించేస్తా. ఇక్కడ
జాన్, నువ్వు ట్రైన్ కంట్రోల్ చేయి. బాబు నాయనా, మా మొరలు ఆలోచించు నాయనా. దేవుడు ప్లేట్ ఫిరాయించాడు చూసారా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, పాండును చంపింది ఎవరు? కుమార్ గారు చావు కారణం ఏమిటి? మా నాన్నగారి అకౌంట్ లో 2 లక్షలు కట్టి ఆయనతో దొంగ డబ్బు దాచింది ఎవరు? దొంగ కేసు బనాయించి నన్ను జైలుకి పంపించింది ఎవరు? చెప్పండి. ఇలా భయపెట్టి బాధపెట్టి చెప్పించే సాక్ష్యాలు చెల్లవు తెలుసా? నువ్వు నాకు 30 నిమిషాలు టైం ఇస్తానన్నావు, నేను నీకు 3 నిమిషాలు కూడా టైం ఇవ్వను. గోవింద, ఆ నలుగురిని ముంచు. నీ దండం పెడతా కృష్ణ. ఆపు 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 ఆపు. పాండు చంపింది నేనే గాని చంపించింది ఇదిగో ఈ కైలాసం గారే. అవునవును, మా అందరికీ కైలాసం గారే బాస్. మేమంతా వీడి చేతుల్లో తుపాకీ లాంటి వాళ్ళు. అసలు అంతా చేసింది ఇదిగో ఈ కైలాసం గారే. వాడు కాదురా, మీరు ముంచుతున్నారా నన్ను? ఎవరు ఎక్కడ మునిగినా పర్వాలేదు, అందరూ సెంట్రల్ జైల్లోనే తేల్తారు. ఈసారి ముంచితే శవాలే పైకి తేల్తాయి. మరి కాస్త నచ్చ చెప్పండిరా మీ బాస్ కి, నీళ్ళలో ఇంకా ఎక్కువగా అంటే వాతం కమ్ముతుంది. చెప్పరా, నిజం చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు. నేను మిమ్మల్ని అయ్యా అల్లుడు గారు, చిన్న మనవి, పాపాల్లో వాటా పంచుకోవడానికి ఒప్పుకోవట్లేదు కానీ లాభాల్లో వాటాలు కరెక్ట్ గానే పంచుకున్నారు. శిక్ష కోటా కూడా ఆ వాటా ప్రకారమే పంచాలి. ఓయే వీళ్ళేంటి, నీ ముఠా జతగాళ్ళందరూ వస్తారు నీతో. థ్యాంక్స్ అల్లుడు గారు, థ్యాంక్స్. ఇన్స్పెక్టర్ గారు, నాది చిన్న రిక్వెస్ట్, జైల్లో నాకు సెపరేట్ గది ఏర్పాటు చేయించండి. ఈ విశ్వాసఘాతకులతో కలిసి ఉండలేము. కట్టమో సుఖం అందరూ కలిసే ఉందాం. ఎరా చిచ్చి వాడితో వద్దు. కంగ్రాచులేషన్ మిస్టర్ కృష్ణ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నో సార్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. చట్టం దృష్టిలో నేను నేరస్తున్నైనా నన్ను మీరు నమ్మి నాతో సహకరించబట్టే ఇది సాధించగలిగాను. పోలీసులు ప్రజలు కలిసి పనిచేస్తే న్యాయం ధర్మం కలకాలం నిలుస్తాయి. చెడలవాటుకులోని కొడుకనే విచక్షణ జ్ఞానం లేకుండా అష్ట కష్టాలు పాలు చేశా. ఈ లోకంలో నాలాంటి తండ్రి ఏ కొడుక్కి ఉండకూడదు. ఇలాంటి ప్రయోజకుడైన కొడుకును పొందటం కంటే ఏ తండ్రి అయినా ఆశించేదే ఉంటుంది.